హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ. రేపు రాధాష్టమి సందర్భంగా హరే కృష్ణ మాధవ్. ఈరోజు మనము రాధారాణి గురించి, మరి రాధాకృష్ణుల యొక్క ప్రేమ గురించి, రాధాకృష్ణుల యొక్క సంబంధం గురించి, అసలు రాధాకృష్ణుల యొక్క తత్వాన్ని మనకు ఆచార్యులు ఎలా చెప్పారు, రాధారాణి యొక్క ఔన్నత్యం ఏమిటి అనేది ఈరోజు మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. యాక్చువల్గా రాధారాణి తత్వము చాలా నిగూఢమైంది. ఆ తత్వం చెప్పడానికి నాకు ఏ విధమైన అర్హత లేదు, కానీ లేకపోయినప్పటికీ కూడా ఎప్పుడైతే సీనియర్ డివోటీస్ నుంచి విన్నది యథాతథంగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఎప్పుడైతే భక్తిలో సీనియర్స్ అవుతామో అప్పుడు మనకి కొంత రియలైజేషన్స్ అనేవి వస్తాయి, కానీ ఇంకా అంత స్థాయికి నేను రాలేదు. కానీ రాధాకృష్ణ గురించి, రాధాకృష్ణ తత్వం గురించి మనము కాసేపైనా చర్చించుకుందాము రాధాష్టమి సందర్భంగా అని ఈరోజు క్లాస్ తీసుకుంటున్నాను. ఓకే, ఒకసారి మనం ప్రేయర్స్ చేసుకుని క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. హే కృష్ణ కరుణా సింధో దీన బంధో జగత్పతే, గోపేశ గోపికా కాంత రాధా కాంతా నమోస్తుతే, తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి, వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియే, వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవ చ, పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే, శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యితి నామినే, నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే, నిర్విశేషాశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ డివోటీస్, ఈరోజు మనము రాధాష్టమి సందర్భంగా రాధారాణి గురించి చర్చించుకుంటున్నాము. అయితే రాధారాణి యొక్క తత్వం ఎలాంటిది అంటే, రాధారాణి తత్వం ఎంతో నిగూఢమైనది. మనము ఎప్పుడు కూడా రాధాష్టమి సందర్భాలలో, ప్రత్యేకమైన సందర్భాలలో తప్పించి ఎక్కువగా రాధారాణి గురించి మనము చర్చించుకోము. ఎందుకంటే రాధారాణి తత్వం అంత నిగూఢమైంది. రాధారాణి తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు మనందరికీ భక్తి ఉండాలి. భక్తి లేని వాళ్ళకి రాధారాణి యొక్క తత్వం అర్థం కాదు. అందుకనే చూడండి, కేవలము మన ఆచార్యులు, కేవలం గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో మాత్రమే మనము రాధాతత్వం ఏంటో తెలుసుకుంటున్నాం, కానీ ఇంకా ఏ సంప్రదాయంలో కూడా రాధారాణి యొక్క తత్వాన్ని గురించి వివరించరు. అసలు కృష్ణ భక్తులు, రాధాకృష్ణ భక్తులు కాని వాళ్ళు రాధాతత్వాన్ని తెలుసుకునే అర్హతనే ఉండదు. ఎవరైతే భక్తులో వాళ్ళకి అర్థమవుతుంది. అర్థం కాని వాళ్ళకి రాధారాణి గురించి చెప్పినా కానీ వాళ్ళు ఇంకా తప్పుగానే భావిస్తారనమాట. అందుకనే భక్తిలో మీరందరూ కూడా కొన్ని రోజులుగా మనం కృష్ణ భక్తిలో ఉన్నాము, కృష్ణనామ జపం చేస్తున్నాము, కాబట్టి రాధారాణి గురించి నాలుగు మాటలు వినడానికి ఇప్పుడు మనకి అర్హత వచ్చింది. రేపు రాధాష్టమి. అయితే రాధాష్టమి ఇప్పుడు మన ఆచార్యులు ఏం చెప్తారంటే, ఇప్పుడు మొత్తము వైష్ణవ క్యాలెండర్ అన్నిటిలో కూడా ముఖ్యమైన తిథి ఏమిటి అంటే రాధాష్టమి. అయితే మనం అందరం ఏమనుకుంటాం, కృష్ణాష్టమి జన్మాష్టమి కదండి అతి ముఖ్యమైనది, రాధాష్టమి అని చెప్తారు ఏమిటి అంటే, అసలు ఎప్పుడైతే మనము జన్మాష్టమి జరుపుకోవాలి అంటే మనకి ఆ శక్తిని ఇచ్చేది కూడా శ్రీమతి రాధారాణి. శ్రీమతి రాధారాణి అందరికంటే ఉన్నతురాలు. ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారు ప్రశ్న వేశారనమాట, మొత్తం ఈ ఎంటైర్ క్రియేషన్ లోనే అందరికంటే ఉత్తములు అంటే గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఎవరు అని ప్రశ్నించినప్పుడు అక్కడ ఉన్న భక్తులందరూ కూడా ప్రయత్నం చేశారనమాట. అదేమిటి ప్రశ్న, చాలా సులభమైన ప్రశ్న అడుగుతున్నారు ప్రభుపాదుల వారు. ఈజీ కదా చెప్పడము, అందరికంటే గ్రేటెస్ట్ ఎవరు, శ్రీకృష్ణ భగవానుడు.
మరి శ్రీకృష్ణ భగవానుడు అయినప్పుడు ఇంకెందుకు ప్రశ్నిస్తున్నారని అందరూ వెంటనే చెప్పేశారు. అప్పుడు కృష్ణుడు కా ఆ ప్రభుపాల వారు చెప్పారనమాట, కృష్ణుడు కాదు, కృష్ణుడు కాకపోతే మరి ఎవరై ఉంటారు అని ఆలోచించి వాళ్ళందరూ కూడా తర్వాత చెప్పారు, గౌరంగ మహాప్రభు అంటే చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు కరెక్టే కానీ హాఫ్ కరెక్ట్ అని చెప్పారు. అప్పుడు ఇంకా ఎవరుంటారు గొప్పవాళ్ళని వాళ్ళు ఆలోచించి అప్పుడు చెప్పారు శ్రీమతి రాధారాణికు. శ్రీమతి రాధారాణి అందరికంటే ఈ మొత్తం ఎంటైర్ క్రియేషన్ లోనే అందరికంటే ఉన్నతురాలు, ఉత్తమురాలు. ఎందుకు రాధారాణి అంత ఉత్తమురాలు? ఏమిటి రాధారాణి యొక్క ప్రత్యేకత అంటే, శ్రీమతి రాధారాణి గురించి, శ్రీమతి రాధారాణి యొక్క తత్వం గురించి మనకి గోపాల్ తపని ఉపనిషత్తులో మనకి పూర్తిగా రాధాకృష్ణుల యొక్క తత్వం గురించి పూర్తిగా వివరించారనమాట. సఖీల గురించి, మంజరీల గురించి, రాధారాణి యొక్క బృందం గురించి, అందరి గురించి మనకి గోపాల్ తపని ఉపనిషత్తులో ఉంటుంది. అందులో మనకి వివరిస్తారు ఏమిటి అంటే, శ్రీమతి రాధారాణి యొక్క తత్వం ఎలాంటిది అంటే, ఆమె గురించి అర్థం చేసుకోవాలి అంటే అది భక్తులకు కూడా అసాధ్యమే. భక్తులకు కూడా ఎప్పుడైతే గురువు కృప మరియు రాధారాణి కృప ఉంటే మాత్రమే వాళ్ళే అర్థం చేసుకుంటారనమాట. అందుకే రాధారాణి యొక్క తత్వాన్ని గోపనీయ తత్వము, రహస్య తత్వము అని చెప్తారు. మనకి శ్రీమాన్ రామానుజాచార్య కూడా, రామానుజాచార్యకి ఒకసారి కలలో అప్పుడు చైతన్య మహాప్రభు కనిపిస్తారనమాట, కృష్ణుడు కనిపించి ఆయనకి రాధారాణి యొక్క తత్వాన్ని గురించి చెప్తారు. అప్పుడు రామానుజాచార్య ఏమంటారంటే, ఈ తత్వాన్ని నేను ప్రచారం చేస్తాను, ప్రచారం చేస్తానన్నప్పుడు కృష్ణుడు ఏమంటారంటే, లేదు లేదు, నువ్వు కేవలం నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు విష్ణు తత్వాన్ని అదే ప్రచారం చేయి, నేను రాధారాణి యొక్క తత్వాన్ని ప్రచారం చేయడానికి స్వయంగా నేనే వస్తాను అని చైతన్య మహాప్రభువు వచ్చి మనకి రాధారాణి యొక్క తత్వాన్ని గురించి చెప్పారు. అప్పటి వరకు రాధారాణి తత్వాన్ని గురించి ఎవరికి కూడా అంత నిగూఢంగా తెలియదన్నమాట. చైతన్య మహాప్రభు స్వయంగా రాధాతత్వం అంటే ఏమిటో చెప్పారన్నమాట. అయితే ఇప్పుడు అసలు రాధారాణి గురించి ఎవరికి తెలుసు ఎక్కువగా, ఇంత గొప్ప తత్వము ఎవరెవరికి తెలుసు అంటే, ఆచార్యులు ఏం చెప్తారంటే, జీవగోస్వామి ఏమంటారంటే, కృష్ణుడికి కూడా రాధారాణి గురించి తెలియదు. మరి ఎవరికి తెలుసండి? కృష్ణుడికి అంటే ఆయన స్వయంగా భగవంతుడు, స్వయంగా భగవంతుడైన శ్రీకృష్ణ భగవానుడికి రాధారాణి తత్వం తెలియకపోవడం ఏంటి? మరి భగవంతుడికి ఏమైనా తెలియనప్పుడు ఆయన భగవంతుడు ఎలా అవుతాడు? కానీ యాక్చువల్గా ఆయన అలా అయితే పరిపూర్ణం కాదు కదా, కానీ రాధారాణి తత్వం తెలుసుకోకపోతేనే ఆయన పరిపూర్ణం. అంత గొప్పది శ్రీమతి రాధారాణి, అందరికంటే ఉన్నతురాలన్నమాట. ఇక మనం కృష్ణుడి గురించి ఏం చెప్పుకుంటాం భగవద్గీతలో, వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద వేదాంతకృత్ వేద విదేహచాహం. అంటే ఏమిటండి, అసలు వేదాల ద్వారా నువ్వు తెలుసుకునే జ్ఞానమే నా గురించి. నువ్వు వేదాలలో ఏం తెలుసుకుంటావు? కృష్ణుడి గురించి తెలుసుకుంటావు. మరి అటువంటి వేదాలు ఇచ్చింది ఎవరు? నేనే. మరి అటువంటి కృష్ణుడికి రాధారాణి తత్వం తెలియకపోవడం ఏమిటి? యాక్చువల్గా కృష్ణుడే చెప్తాడు పూర్తిగా రాధారాణి తత్వాన్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అని. అంత లోతైన ప్రేమ, అంత లోతైన భావం శ్రీమతి రాధారాణిది. అది కృష్ణుడికే అర్థం కానప్పుడు మరి ఎవరికి అర్థమవుతుంది అంటే, చెప్తారనమాట ఆయన ఆయన ఎవరండి, కీర్చోర్ గోపీనాథ్. ఆయన ఒక ఆచార్యుడు ఉంటారు, ఆయన చెప్తారనమాట. ఏమంటారంటే, శ్రీమతి రాధారాణికి నాకు మాత్రమే తెలుసు, ఇంక ఎవరికి ఈ తత్వం గురించి తెలియదు అని చెప్తారనమాట. అంటే అంత గొప్పది రాధారాణి తత్వం. ఇంకా మనము చెప్పుకుంటూ ఉంటాం ఇప్పుడు మన భాగవతం, శ్రీమతి భాగవతము మొదటి స్కందము మొదటి శ్లోకంలోనే వస్తుంది. ఏమొస్తుంది? నేనే తేజో బ్రహ్మ హృదయాది కవయో ముహ్యంతి యత్సూరయ. అంటే వేదాల యొక్క జ్ఞానాన్ని బ్రహ్మదేవుడికి ఇచ్చిందే నేను. అంటే ఆది గురువు ఎవరండి? జ్ఞానం వచ్చింది, వేదాలు వచ్చినాయి బ్రహ్మదేవుడి నుంచి, బ్రహ్మదేవుడికి ఆ జ్ఞానాన్ని ఇచ్చిందే శ్రీకృష్ణ భగవానుడు. అంటే ఆది గురు ఎవరు మనకి?
శ్రీకృష్ణ భగవాన్. కానీ చూస్తున్నాను. శ్రీకృష్ణ భగవానుడికే గురువు శ్రీమతి రాధారాణి. అయితే ఇప్పుడు మనము తత్వపరంగా చూస్తే అందరికంటే మనము ఎవరు దేవాదిదేవుడు? మామూలుగా మనం భగవద్గీతలో శ్రీమద్ భాగవతంలో చెప్తూ ఉంటాం, తత్వపరంగా చూస్తే దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు. అది ఈజీగా చెప్పొచ్చు. పరమసత్యం ఎవరు? అసలు పరమసత్యం ఎవరు అంటే రాధాకృష్ణులు పరమసత్యం. మనము రసతత్వం చూస్తే రసతత్వంలో కృష్ణుడి కంటే ఉన్నతురాలు రాధారాణి. రసతత్వం కేవలం భక్తులకే తెలుసు. భక్తులకే రసం అంటే ఏమిటో తెలుస్తుంది. ఎందులో అయినా సరే, ఏదైనా మీరు భౌతికంగా అయినా ఆధ్యాత్మిక ఏదైనా ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది, ఏదైనా ఒక పని చేస్తున్నారు, ఏదైనా మనకు నచ్చలేదు అనుకుంటే అంత బాగానే అనిపిస్తుంది, కానీ ఇందులో ఏదో రసమే లేదండి. అంటే ఆ భావం ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది అనమాట. అందుకని రసతత్వం అర్థం చేసుకున్న వాళ్ళకి మనకు ఆచార్యులు చెప్తారనమాట, రసతత్వంలో రాధారాణి ఉన్నతురాలు కృష్ణుడి కంటే. యాక్చువల్ గా పరమ సత్యము అంటే రాధాకృష్ణ. మనము రాధాకృష్ణుల గురించి అర్థం చేసుకోవాలి అంటే మనకి కృష్ణుడు, మనం యాజ్ యూజువల్ గా చెప్తుంటాం ఆయన దేవాది దేవుడు, ఆయనే పురుషుడు అని. కానీ మనకి భౌతికమైన లోకంలో చూస్తే మనం స్త్రీ ఎవరు పురుషుడు ఎవరని వాళ్ళు చూడగానే చెప్పవచ్చు. స్త్రీలు కోమలంగా ఉంటారు, వాళ్ళకి ఎక్కడ గడ్డాలు మీసాలు రావు. పురుషులు చూడగానే రఫ్ గా ఉంటారు, వాళ్ళకి అవి చూడగానే మనం చెప్పవచ్చు. కానీ మనకి పరమసత్యమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాలి అంటే ఆయన పురుషుడు కాదు, స్త్రీ కాదు. అదే ఎలా అండి? పురుషుడు పరమసత్యము, స్త్రీ పరమసత్యం అని చెప్పడానికి లేదు. కృష్ణుడిలో పురుషుడు ఉన్నాడు, స్త్రీ ఉన్నారు, వాళ్లే రాధాకృష్ణ. రాధాకృష్ణ అంటే పురుషుడు మరియు స్త్రీ, అదే కంప్లీట్ తత్వం అన్నమాట, అది పరమసత్యం. కానీ రసతత్వంలో మనకి శ్రీమతి రాధారాణి ఉన్నతురాలు. ఇప్పుడు మనము అర్థం చేసుకోవచ్చు ఎలా ఉన్నతురాలండి. ఇప్పుడు రాధారాణి ఎవరు? శక్తి. శక్తిమాన్ ఎవరు? కృష్ణుడు. అంటే ఇప్పుడు శక్తిమాన్ నుంచి శక్తి వస్తుంది. మరి శక్తిమానే ఉన్నతుడు అవుతాడు కదా. కానీ మనం అర్థం చేసుకోవాలంటే ఆ శక్తిమాన్ కి శక్తి లేకపోతే ఏవైనా చేయగలరా? ఇప్పుడు మనమే ఉన్నాం, ఏదైనా ఒక పని చెయ్యాలి. మనము బాగా అలసిపోయి బయట నుంచి వచ్చామనుకోండి, అప్పుడు ఎవరినైనా మనల్ని మందలించారు, ఏమన్నా ఏమన్నా మాట్లాడినా, ఇప్పుడు నేను బయటికి పోయి వచ్చాను, నేను అలసిపోయాను బాగా, ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకండి. మాట్లాడితే కూడా డిస్టర్బ్ చేయదండి, అంటే శక్తి లేదు. ఒకవేళ మనకి శక్తి ఉన్నప్పుడు అన్ని పనులు చేస్తాము, సేవలు చేస్తాము, కీర్తన చేస్తాము, కీర్తన చేస్తున్నప్పుడు నృత్యం కూడా చేస్తాం. అంటే అప్పుడు మనలో ఉంది ఏమిటి, ఇప్పుడు లేనిది ఏమిటి? శక్తి. శక్తి లేకపోతే ఏదైనా ఉన్నా కానీ వేస్టే. అలాగే ఇప్పుడు మనం కూడా ఉన్నాం చూడండి, మనం ఉన్నాము, మన శక్తిని మన నుంచి ఎవరైనా వేరు చేయగలరా? నీ శక్తి ఎంత ఉందంటే ఇలా చూపించి చిన్నపిల్లలు చెప్తుంటారు, ఇలా చేయి చూపించి చూడండి నాకు ఎంత శక్తి ఉంది. ఆ శక్తిని మన నుంచి ఎవరైనా వేరు చేస్తారా? శక్తి అనేది శక్తిమాన్లోనే ఉంటుంది, వేరుగా బయట ఉండదు. అలానే శ్రీమతి రాధారాణి కృష్ణుడి యొక్క ఆంతరంగిక శక్తి, ప్లాదిని శక్తి, ఆమె శక్తి. శక్తి అనేది శక్తిమాన్లో మనము భాగంగా చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళు రెండింటినీ కూడా మనం ఎప్పటికీ కూడా మనము విడదీయలేము, అంత గొప్పది శక్తి. అయితే రాధారాణి గురించి మనకు ఆచార్యులు ఇంకా ఏం చెప్తారంటే, ఒకసారి రాధాకుండ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ జైపూర్ యొక్క రాజు వచ్చి రాధాకుండ పక్కన పరిక్రమ చేస్తూ ఉన్నారంట. ఏ విధంగా పరిక్రమ చేస్తున్నారంటే, ఇప్పుడు మామూలుగా మనం పరిక్రమ చేయడం అంటే ఎలా చేస్తాము? నడుస్తూ మొత్తం తిరుగుతూ ఉంటాం, అది పరిక్రమ. కానీ ఆయన ఎలా చేస్తున్నాడంట, దండవత్ పరిక్రమ. అంటే దండవత్ ప్రణామం చేస్తూ దండవత్ ప్రణామంతో పరిక్రమ చేస్తున్నాడు. దండవత్ చేస్తాడు, లేచి మళ్ళీ చేతులు ఎక్కడి వరకు వస్తే అక్కడ మళ్ళీ పడుకొని దండవత్ చేస్తాడు. అలా మొత్తం పరిక్రమ చేస్తూ ఉంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క శిష్యులు చూసి ఆయన గురువు గారితో అన్నారనమాట, ఆ చూడండి గురుమహారాజ్, ఈయన రాజైనప్పటికీ ఈయనకి ఎంత భక్తి భావం ఉంది, ఎంత భక్తి భావంతో దండవత్ పరిక్రమ చేస్తూ ఉన్నారు అని. అప్పుడు ఆయన చెప్పారనమాట, నిజమే ఆయన భక్తి భావంతో చేస్తున్నాడు, కానీ ఆయనకి మనకి భేదం ఉంది. ఏమిటా భేదం?
ఆయన భావనకి మన భావనకి భేదం ఉంది. ఏమిటా భేదం అంటే, ఆయన ఎందుకు దండవత్ చేస్తున్నాడు? కృష్ణుడికి రాధారాణి అంటే ఇష్టం కాబట్టి ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి దండవత్ ప్రణామం చేస్తూ ఉన్నాడు. కానీ మనం ఎందుకు చేస్తున్నాము? రాధారాణికి కృష్ణుడు అంటే ప్రియం కాబట్టి మనం కృష్ణుడికి పూజ చేస్తున్నాము, ఆరాధన చేస్తున్నాము. రాధారాణికి ప్రియం కాబట్టి కృష్ణుడికి మనం పూలు సమర్పిస్తున్నాము. రాధారాణికి ఇష్టం కాబట్టి కృష్ణుడికి మనం భోగా సమర్పిస్తున్నాం. యాక్చువల్గా మనం హరే కృష్ణ ఎవరు మాతాజీ, అంటే హరే కృష్ణ మాతాజీ. పరిక్రమ అంటే ప్రదక్షిణ. ఆ ప్రదక్షిణ మాతాజీ. ఓకే మాతాజీ, సారీ మాతాజీ. ఆ ఎప్పుడైతే మనము ఏ విధంగా అంటే, ఒకవేళ రాధారాణికి కృష్ణుడు అంటే ఇష్టము కాబట్టి కృష్ణుడు చేస్తున్నాం, రాధారాణికి ఎవరి ఇష్టమో వాళ్ళకే మనం పూజ చేస్తాం. అందుకని మనని ఏమంటారు అంటే, ఎవరైతే విష్ణువుని ఆరాధన చేస్తారో వాళ్ళు వైష్ణవులు, ఎవరైతే కృష్ణుణ్ణి ఆరాధన చేస్తారో వాళ్ళు కృష్ణవాస్ అంటే కృష్ణుణ్ణి ఆరాధన చేసేవాళ్ళు. కానీ ఎవరైతే రాధారాణిని అర్చిస్తారో వాళ్ళు గౌడీయ వైష్ణవులు. మన సంప్రదాయం ఏంటి మాతాజీ? గౌడీ వైష్ణవ గౌడీయ వైష్ణవ సంప్రదాయం అంటే మనం ఎవరిని ఆరాధించాలి? రాధారాణిని ఆరాధించాలి. రాధారాణికి కృష్ణుడు అంటే ప్రియం కాబట్టి కృష్ణుణ్ణి ఆరాధిస్తాం. మన ఆచార్యులు అందరూ కూడా ఎప్పుడూ కూడా రాధారాణిని ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంత భావం అంటే, రాధారాణి అంటే ఎంత ప్రియం అంటే, ప్రతి ఆచార్యుడు కూడా కృష్ణుణ్ణి కీర్తించాలి అంటే రాధారాణి ద్వారానే కీర్తిస్తారు. ఇప్పుడు చూడండి, మనకి గౌర్ కిషోర్ దాస్ బాబాజీ, గౌర్ కిషోర్ దాస్ బాబాజీ అసలు ఆయన ఇల్లిటరేట్ అనమాట. ఆయన చదువుకోలేదు. ఆయన చదువుకోకపోయినా కానీ ఎంత తత్వం తెలుసు అంటే, ఆయనకి భక్తి వినోద ఠాకూరు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు, భక్తి వినోద ఠాకూర్లేమో ఆయన జడ్జి, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఒక స్కాలర్. ఆయన ఆయన్ని గురువుగా ఎంచుకున్నారు. భక్తి వినోద ఠాకూర్లు ఆయనకి ఏ సందేహం వచ్చినా గౌర్ కిషోర్ దాస్ బాబాజీని అడుగుతారు. ఆయన ఎప్పుడు కూడా ఒక అరణ్యంలో చెట్టు కింద కూర్చొని ఎప్పుడూ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉంటారన్నమాట. ఆ జపించే క్రమంలో ఆయన ఎంత పేదవాడు, ఆయన దగ్గర ఏమున్నాయంటే కేవలం కంటి మాల ఉంది, ఒక కౌపీనం ఉంది, రెండే. ఆయన దగ్గర అంట జపమాల కూడా లేదంట. ఆయన దగ్గర ఉన్న ఒక గుడ్డ పీలికని 108 సార్లు ముడి వేసుకొని ఆ మాలతోనే ఆయన జపం చేస్తారంట గౌర్ కిషోర్ దాస్ బాబాజీ. అటువంటి గౌర్ కిషోర్ దాస్ బాబాజీ యమునా నదీ తీరంలోకి వెళ్ళి ఎప్పుడు కూడా రాధారాణి యొక్క గుణగానాన్ని కీర్తిస్తూ ఉంటారంట. కీర్తిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా రాధారాణి యొక్క గుణగానమే. భక్తి వినోద ఠాకూర్లు, భక్తి వినోద ఠాకూర్లు ఎంత ఉత్తముడైన వైష్ణవుడు అంటే, ఆయన చెప్తూ ఉంటారనమాట, నేను ఆయన ముందే ప్లాన్ వేసుకుంటారు. ఇప్పుడు మనకి కొంచెం భక్తులమైన తర్వాత మనందరికీ ఎవరికి కూడా మరణం అంటే భయం లేదు. మరణాన్ని భయం వదిలేసాము, పూర్తిగా వదలకపోవచ్చు, కానీ అందరిలాగా సామాన్యులాగా మనం అయితే మరణానికి భయపడం. ఆయన ఏ విధంగా అంటే, మనం ఏమనుకుంటాం, కృష్ణ సేవ దొరికితే చాలు, గోలోక ధామానికి పోతే చాలు. కానీ భక్తి వినోద్ ఠాకూర్లు ఏమని ఆలోచిస్తారంటే, నేను మరణానికి సిద్ధమవుతున్నాను, నాకు ఈ మరణం తర్వాత మళ్ళీ ఏం కావాలి అంటే, నేను రాధారాణి ఉండే ఊరు ఏమిటి అంటే బర్సానా అండి. రాధారాణి పుట్టింది వృషభాను మహారాజ్ మరియు కీర్తిదాదేవి వాళ్ళిద్దరి యొక్క సంతానం. అయితే బర్సానా నుంచి అప్పుడు ఎప్పుడైతే ఆమె వివాహం చేసుకుంటుందో అప్పుడు యావత్కి వెళ్తుంది అనమాట. యావత్లో ఆమె అభిమన్యుని వివాహం చేసుకుంటుంది, యావత్కి వెళ్తుంది. అయితే రాధారాణి కృష్ణుడి మీద తన మనసు ఉంది. అది కృష్ణుడు బర్సానా, బృందావన బర్సానా పక్క పక్కనే ఉంటాయి, ఎప్పుడు కూడా వాళ్ళిద్దరూ కలుసుకుంటూ ఉంటారు. తన మనసుని కృష్ణుడి మీద ఉంచేసి తన ప్రాణాన్ని బర్సానాలో వదిలేసి కేవలం శరీరంతో ఆమె యావత్కి వెళ్తుంది రాధారాణి. అటువంటి యావత్లో, యావత్ ఎలా ఉందంట, మనకి ఆచార్యులు ఏం చెప్తారు అంటే,
మొత్తము వృందావన్ బర్సాన అంతా కూడా వృందావనము అంటే అరణ్యం, అరణ్యంలో వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. కానీ యావత్లో వాళ్ళ ఇంట్లో, ఇంట్లోనే అరణ్యం ఉంది. అరణ్యం అంటే ఏమిటండి? అక్కడ క్రూర మృగాలు ఉంటాయి. అంటే యావత్లో రాధారాణి యొక్క అత్తగారి ఇంట్లోనే అరణ్యం ఉంది. అంటే వాళ్ళ ఇంట్లోనే క్రూర మృగాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరు అంటే జటిల మరియు కుటిల, అత్తగారు మరియు ఆడపడుచు. అక్కడ రాధారాణి ఎంతో బాధపడుతూ ఉంటుంది. అక్కడ ఆమెకు సపర్యలు చేయడానికి దాసీగా నేను కూడా యావత్కి వెళ్తాను, నేను కూడా వృందావనంలో జన్మించి యావత్లో ఒక గోప బాలుణ్ణి వివాహం చేసుకొని అక్కడ యావత్లో శ్రీమతి రాధారాణికి సేవ చేయడానికి నేను దాసిగా వెళ్తాను అని భక్తి వినోద్ ఠాకూర్లు ముందుగానే నా తన నెక్స్ట్ జన్మ ఏం కావాలో అడుగుతున్నారనమాట. శ్రీమతి రాధారాణి రిక్వెస్ట్ చేస్తున్నారు, అక్కడ నీకు ఎటువంటి సమస్య వచ్చినా ఏది కావాలన్నా నీకు దాసిగా సేవలు చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను అని చెప్తూ ఉన్నారనమాట. అంత గొప్పవాడు భక్తి వినోద్ ఠాకూర్. మనకి సనాతన గోస్వామి, షడ్ గోస్వాములలో అందరికంటే పెద్దవాడు సనాతన గోస్వామి. సనాతన గోస్వామి రాధారాణిని కీర్తిస్తూ ఏం చెప్తూ ఉన్నాడు అంటే రాధారాణి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ ఉన్నారన్నమాట. కీర్తనలో ఒకరోజు ఒక కథ చెప్తారు. ఏమిటంటే ఒకరోజు నారద మహాముని వచ్చారు. నారద మహాముని వచ్చి అందరికంటే ఎవరు గొప్ప భక్తులు అని అందరినీ చూస్తున్నారు, అడుగుతున్నారనమాట. నారద మహాముని స్వయంగా ఏమన్నారంటే, అసలు నేను చాలా ఫాలెన్స్ వాళ్ళని, అసలు భక్తున్నే కాదు. అది నారద మహాముని యొక్క ఉద్దేశం. అందుకని వెళ్ళి అందరినీ అడుగుతున్నాడు ఎవరు గొప్ప భక్తులు, ఎవరు గొప్ప భక్తులు అని. ఆయన వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడంట. బ్రహ్మదేవుడిని, నువ్వు చాలా గొప్ప భక్తుడివి, నువ్వు ఎప్పుడూ కృష్ణుణ్ణే స్మరిస్తూ ఉంటావు, గానం చేస్తూ ఉంటావు, అందుకని నేను నిన్ను కలుసుకోవడానికి వచ్చావు, నువ్వే గొప్ప భక్తుడివి అన్నప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు, లేదు లేదు, నేను అస్సలు గొప్ప భక్తుడిని కాదు, ఎందుకంటే నేను ఎప్పుడైతే ఆ లీల చేశాను, గోవుల్ని గోపబాలని హరి బ్రహ్మ హరించాను, విమోహన లీల, బ్రహ్మ ఆ బ్రహ్మ విమోహన లీల. విమోహన లీల చేసినప్పుడు నేను కృష్ణుణ్ణి బాధ పెట్టాను, గోపబాలకుణ్ణి మళ్ళీ గోవుల్ని దూరం చేసి. అందరికంటే గొప్ప భక్తుడు, నాకంటే గొప్ప భక్తుడు ఇంద్రుడు. ఇంద్రుడు ఏం చేశాడంటే ఆయన చేసిన లీలలో గోపబాలుడు వ్రజవాసులు అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చారు. అందుకని ఇంద్రుడు నాకంటే గొప్ప భక్తుడు అని చెప్పగానే నారద మహాముని ఇంద్రుడి దగ్గరికి వెళ్తారు. ఇంద్రుడు ఏమంటాడంటే, నేనెక్క గొప్ప భక్తుణ్ణి, నేను కృష్ణుణ్ణి ఎంతో బాధ పెట్టాను, యాక్చువల్గా వ్రజవాసుల్ని చంపడానికి చూశాను, నేను గొప్ప భక్తుణ్ణి కాదు, నాకంటే బ్రహ్మదేవుడే గొప్ప భక్తుడు. ఇప్పుడు ఆయన అంటాడు, బ్రహ్మదేవుడే నన్ను నీ దగ్గరికి పంపించాడు, నువ్వు మళ్ళీ ఆయన దగ్గరికి పంపిస్తున్నావు, నాకు ఇంకా ఎవరో గొప్ప భక్తులు చెప్పు. అప్పుడు ఇంద్రుడు చెప్తాడనమాట శివుడి గురించి, నాకంటే గొప్ప భక్తుడు శివుడు, అందుకని నువ్వు శివుడి దగ్గరికి వెళ్ళు. అయితే శివుడు అంటూ ఉన్నాడు, నేనెక్కడ గొప్ప భక్తుణ్ణి, అసలు వైష్ణవులు ఎవరు కూడా ముక్తినే కోరుకోరు, అలాంటిది నేను అందరికీ ముక్తిని ఇస్తూ ఉంటాను, నేను గొప్ప భక్తుడిని కాదు, నాకంటే గొప్ప భక్తులు చాలా మంది ఉన్నారు అని శివుడు చెప్తాడు. ఎప్పుడైతే శివుడు ఆ విధంగా చెప్పాడో అక్కడి నుంచి, అయితే సరే మరి మీకంటే గొప్ప భక్తులు ఎవరు అని చెప్పగానే ఆయన అంటాడు, ప్రహ్లాద్ మహారాజు నాకంటే గొప్ప భక్తుడు. ప్రహ్లాద్ మహారాజ్ మీకంటే గొప్ప భక్తుడా? అది ఏ విధంగా అంటే, అప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ ఏమంటాడంటే, ఆయన అనుకుంటాడు, అయ్యో నా శిష్యుడే మళ్ళీ నా శిష్యుడి దగ్గరికి వెళ్తున్నాను నేను, నా శిష్యుడు గొప్ప భక్తుడు అందరికంటే అని ఆయన శిష్యుడి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ ఏమంటాడు, నేను గొప్ప భక్తుడిని కాదు, ఎందుకంటే నరసింహస్వామి స్వయంగా నా దగ్గరికి వచ్చినప్పుడు నా కోసము ఆయనకు సరిగ్గా నేను ఏ ఆతిథ్యము ఇవ్వలేకపోయాను, ఏ ఆతిథ్యము ఇవ్వలేక ఏం చేశాడు నరసింహస్వామి, నా తండ్రి యొక్క సింహాసనంలో కూర్చున్నాడు, నా తండ్రి యొక్క పేగుల్ని మెళ్ళో వేసుకున్నాడు, నా తండ్రి యొక్క రక్తాన్ని తాగాడు, నేనేం చేశాను, ఏమీ చేయలేదు, నేను గొప్ప భక్తుడిని కాదు. మరి ఎవరు గొప్ప భక్తుడు అంటే హనుమంతుడు గొప్ప భక్తుడు. అయితే హనుమంతుడి దగ్గరికి వెళ్తాడు,
హనుమంతుడు ఏమంటాడంటే, నేను గొప్ప భక్తున్నా, నేను గొప్ప భక్తుడి అయితే ఎప్పుడు రాముడి దగ్గర ఉండాలి, కానీ నేను ఎక్కడ ఉన్నాను, నేను రాముడి దగ్గర లేను. నాకంటే గొప్ప భక్తులు పాండవులు, వాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణుడితోనే ఉన్నారు. అందుకని మీరు పాండవుల దగ్గరికి వెళ్ళండి, వాళ్లే గొప్ప భక్తులు, పాండవుల దగ్గరికి వెళ్తారు. పాండవులు ఏమంటారంటే, మేమెక్కడ గొప్ప భక్తులు, మా జీవితాన్ని ఎవరైనా చూశారంటే ఇంకెప్పుడు భక్తులు కూడా కారు, మా జీవితం అలాంటిది. మాకంటే గొప్ప భక్తుడు ఎవరు అంటే ఉద్ధవుడు. ఎప్పుడు కొరకు కృష్ణుడి పక్కనే ఉంటాడు, కృష్ణుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు. కృష్ణుడు ఆ ఉద్ధవుడు చాలా గొప్ప భక్తుడు. వీళ్ళు ఉద్ధవుడి దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఉద్ధవుడు ఏమంటాడంటే, మాకంటే గొప్ప భక్తులు బృందావనంలో ఉన్నారు, వాళ్లే గోపికలు, నేను గోపికల దగ్గరికి వెళ్ళి వచ్చాను. అంటే ఉద్ధవుడు ఏమంటాడు, ఎప్పుడైతే ఆయన గోపికల దగ్గరికి వెళ్ళడో, ఆయన అనుకుంటాడు నేను గొప్ప భక్తుణ్ణి అని. ఎప్పుడైతే గోపికల్ని చూశాడో ఉద్ధవుడు ఏమంటాడంటే, ఆ గోపికలు ఎప్పుడు కూడా కుసుమ సరోవర దగ్గరికి వస్తారు, కుసుమ సరోవర దగ్గరికి వచ్చే గోపికల యొక్క చరణ ధూళి నాకు తగలాలి, అంటే నేను అక్కడ గుల్మలత లాగా నేను జన్మ తీసుకొని గోపికల యొక్క చరణ ధూళిని ఎప్పుడు కూడా ధరిస్తూ ఉంటాను, ఈ గోపికలకు మించిన గొప్ప భక్తులు లేరు అని ఉద్ధవుడు చెప్తాడు. అప్పుడు ఉద్ధవుడు అప్పుడు నారదుడు గోపికల దగ్గరికి వెళ్తారు. గోపికలు అప్పుడు చెప్తారు, మా అందరికంటే కూడా గొప్ప భక్తురాలు ఎవరు అంటే శ్రీమతి రాధారాణి. శ్రీమతి రాధారాణి కంటే ఉన్నతమైన భక్తురాలు అసలు ఈ సృష్టిలోనే లేరనమాట. ఆమె అందరికంటే ఉన్నతురాలు, ఎప్పుడు కూడా నిరంతరం శ్రీకృష్ణ భగవాను మనసులోనే స్మరించుకొని ఆయన్ని ఆరాధిస్తూ ఉంటుంది. ప్రతి క్షణం, ఏ ఒక్క క్షణము కూడా గోపికలు కానీ రాధారాణి కానీ కృష్ణుణ్ణి మరిచిపోరు. వాళ్ళకి కృష్ణుడు, మనం ఏమంటాం, మనం ఎప్పుడు కూడా అన్ని క్లాసుల్లో వింటాం, ఎప్పుడు కృష్ణుడిని స్మరించుకోవాలి, స్మరించుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. గోపికలేమో అసలు ఎప్పుడు మా కృష్ణుడు గుర్తొస్తూ ఉంటాడు, అసలు ఈయన మర్చిపోతే కదా మేమేమన్నా పనులు చేసుకోగలం, కృష్ణుడిని ఎలా మర్చిపోవాలా అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కృష్ణుడిని మేము మర్చిపోదాం అనుకున్న కొద్దీ ఇంకెక్కువ గుర్తొస్తూ ఉంటాడని ఉద్ధవుడికి గోపికలు చెప్తూ, కృష్ణుడు మళ్ళీ మమ్మల్ని అందరినీ వదిలేసి ద్వారకకి వెళ్ళాడని అందరూ కూడా వాళ్ళ యొక్క బాధని ఉద్ధవుడికి చెప్తారు. అప్పుడు చూస్తాడు ఉద్ధవుడు వాళ్ళ భక్తిని, స్వయంగా శ్రీమతి రాధారాణి యొక్క భక్తిని అప్పుడు చూస్తారనమాట. అంత గొప్ప భక్తులు వీళ్ళందరూ, అందరికంటే ఉన్నతురాలు శ్రీమతి రాధారాణి. అయితే మనము ఎంత గొప్ప భక్తురాలు అంటే, శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా రాధారాణి యొక్క చరణ ధూళిని తన శిరస్సు మీద ధరించాడు. మనకి జయదేవ గోస్వామి మనకి గీత గోవిందంలో ఒక ఒక చిన్న పద్యాన్ని రాస్తాడనమాట. అదేమిటంటే, స్మరణ గరళ ఖండనం మమ శిరసి మండనం దేవీ పద పల్లవం ఉదారం. ఏమంటున్నారు, అదేంటి నేను ఇలా రాశాను, నేను తప్పుగా రాశాను, ఇది సరి అయింది కాదు, నేను ఈ విధమైన భావననే నాకు రాకూడదు, నేను తప్పుగా ఆలోచిస్తున్నాను. వెంటనే ఆయన రాసేది వదిలేసి తన భార్యకు చెప్పేసి ఆయన యమునా నది స్నానానికి వెళ్తారనమాట. యమునా నది స్నానానికి వెళ్ళగానే అంతలోపు మళ్ళీ జయదేవ గోస్వామి రూపంలో శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా వచ్చి మళ్ళీ ఆ పదాన్ని పూర్తి చేస్తారు. ఏమిటంటే, స్మరణ గరళ ఖండనం మమ శిరసి మండనం దేవీ పద పల్లవం ఉదారం. దేవీ పద పల్లవం అంటే రాధాకృష్ణుడి యొక్క పాద పద్మాలు, రాధారాణి యొక్క పాద పద్మాలు మమ శిరసి మండనం అంటే నా శిరస్సు మీద ధరిస్తాను. ఎప్పుడైతే కృష్ణుడు అడుగుతాడో అప్పుడు రాధారాణి ఉదారమైన భావంతో కృష్ణుడికి అనుమతిస్తుంది. ఎందుకు అలా అడుగుతున్నాడు కృష్ణుడు అంటే, ఒకసారి రాధారాణి అలుగుతుందనమాట, కృష్ణుడి మీద కోపం వస్తుంది, ఆ సమయంలో ఆమెని బుజ్జగించడం కోసం కృష్ణుడు అలా చేస్తాడు. కానీ కృష్ణుడికి, రాధారాణికి ఏమి ఇష్టం ఉండదు, కానీ కృష్ణుడికి ఏమి ఇష్టమో అది చేయడం ఆమెకి ఇష్టం. యాక్చువల్గా ఇప్పుడు మనకు బృందావనానికి వెళ్తే అందరూ ఏమంటారండి, రాధే రాధే అంటారు. రాధారాణి ఏమంటుందంటే, రాధే రాధే కాదు కృష్ణ కృష్ణ అనని ప్రతి చిలుకకి కూడా నేర్పిస్తుంది అనమాట, మీరు కృష్ణ కృష్ణ అనండి రాధే రాధే కాదు. అప్పుడు కృష్ణుడు ఏమంటారంటే, నాకు రాధే రాధే అంటే ఇష్టం, వాళ్ళు అలా స్మరిస్తే నాకు ఇష్టం. ఇప్పుడు రాధారాణి ఏమంటుంది,
మీకు ఏది ఇష్టమైతే అదే నాకు ఇష్టం, మీ ఇష్టమే నా ఇష్టం. అందుకని వృందావనంలో ప్రతి ఒక్కళ్ళు కూడా రాధే రాధే అంటారు. ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారిని భక్తులు అడిగారనమాట, మరి మీరు చెప్తున్నారు అందరికంటే ఉత్తమురాలు రాధారాణి అని, మరి అటువంటి అప్పుడు మనం రాధే రాధే అని నామస్మరణ చేయవచ్చు కదా, రాధే రాధే అని నామస్మరణ చేయడంలో ఏమిటి తప్పుంది? అప్పుడు ప్రభుపాదుల వారు ఏమంటారంటే, తప్పకుండా మనము రాధే రాధే నామస్మరణ చేయవచ్చు, కానీ మన ఆచార్యులు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించారు, అందుకే మనము కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. అది ఎందుకు అనేది లేదు, ఆచార్యులు ఏం చెప్తే అది. ఆచార్యులకు ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరు? స్వయంగా కృష్ణుడే. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మనము రాధారాణిని స్మరించుకోవచ్చు. అందుకే బృందావనకి వెళ్తే ఎవరితో అయినా మాట్లాడాలి అంటే ఫస్ట్ ఏం చేయాలండి, రాధే రాధే అంటేనే వాళ్ళు మనతో మాట్లాడతారు. ఎవరైనా తెలియకుండా రాధే రాధే అనకుండా మాట్లాడితే వాళ్ళు పలకరు, సరిగ్గా మాట్లాడరు, రాధే రాధే బోలో అంటారు, ఆ తర్వాతే మనతో మాట్లాడతారు. అంటే నిరంతరం రాధారాణి యొక్క స్మరణ అక్కడ. అటువంటి ఉత్తమురాలు రాధారాణిని, ఆమె యొక్క చరణధూళిని కృష్ణుడే స్వయంగా తన శిరస్సు మీద ధరిస్తున్నాడు. అది మనం చెప్పాలి అంటే రాధా కృష్ణులు ఇద్దరు కూడా ఒకటే. ఏకలే ఈశ్వర కృష్ణ ఆర్సవ భృత్య, ఏకలే ఈశ్వరి రాధ ఆర్సవ భృత్య. అంటే ఏకలే ఈశ్వర కృష్ణ, కృష్ణుడు ఒక్కడే, ఆయన యొక్క సేవకులం మనం, అది తత్వ ప్రకారంగా. కానీ రసతత్వం ఏం చెప్తుంది? ఏకలే ఈశ్వరి రాధారాణి ఆరసవ భృత్య, మనము ఆమె యొక్క సేవకులు అనమాట. ఆ విధంగా రాధారాణి గురించి మనకు ఆచార్యులందరూ కూడా రాధారాణి యొక్క తత్వాన్ని మనకి వివరించారు. అందుకనే అదే సంప్రదాయంలో వచ్చారు మనకి శ్రీల ప్రభుపాదుల వారు, ఆయన గురువు గారు. అందుకనే ప్రభుపాదుల వారి తండ్రి గారు గౌర్మోహన్డే. గౌర్మోహన్డే ఎప్పుడు కూడా ఏం చేసేవారంటే, ప్రతిరోజు మధ్యాహ్నము ఆయన ఉదయము అన్ని పూజ టెంపుల్కి వెళ్ళేవాడు, తర్వాత ఇంటికి వచ్చి అన్ని పూజలు చేసుకొని ఆరాధన చేసి ఆ తర్వాత వాళ్ళ భార్య మొత్తం వంట చేసి పెట్టేది, భోగా సమర్పించి ప్రసాదం రెడీగా ఉండేది. ఆ సమయంలో ఆయన బయటికి వెళ్ళి ఎవరైనా సాధులు సన్యాసులు ఉంటే వాళ్ళని పిలుచుకొచ్చేవాడు. ప్రతిరోజు పిలుచుకొని వచ్చి వాళ్లకు భోజనం పెట్టిన తరువాత ఈయన భోజనం చేసేవాడు. ప్రతిరోజు కూడా ఏం చేసేవాడు అంటే, వాళ్ళ పిల్లవాడిని పిలిచి, నా కొడుక్కి రాధారాణి యొక్క గొప్ప శుద్ధ భక్తుడు కావాలి అని మీరు ఆశీర్వాదం ఇవ్వండి అని అడిగేవాడు. ప్రతిరోజు కృష్ణ భక్తుడు కావాలని అడగలేదు, రాధారాణి యొక్క భక్తుడు కావాలి, నా పుత్రుడిని ఆశీర్వాదం ఇవ్వండి అని. భక్తుల ఆశీర్వాదాలు అంత గొప్పవని ఆయన బాగా నమ్మేవాడు అనమాట. మనది రాధారాణి యొక్క సంప్రదాయం, అంటే రాధారాణినే అందరూ కూడా గౌడీయ వైష్ణవులు పూజిస్తారు. అయితే మనము అర్థం చేసుకోవాలి అంటే, అసలు అందరికంటే ఉత్తమురాలు రాధారాణి అయినప్పుడు ఆమెని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇది మనకి వివరిస్తూ ఉన్నారన్నమాట. మనము చూడవచ్చు కృష్ణుడికి ఎన్ని రకాల గుణాలు ఉన్నాయి. అంటే మనము కృష్ణుడికి ఉన్నటువంటి విభూతుల మాత్ర గుణాలు, కృష్ణుడికి 64 గుణాలు ఉన్నాయి. అయితే కృష్ణుడి తరువాత విష్ణువుకి 60 గుణాలు ఉన్నాయి. తరువాత శివుడికి అందులో 55 గుణాలు ఉన్నాయి. బ్రహ్మదేవుడికి 48 గుణాలు ఉన్నాయన్నమాట. మనము వీళ్ళందరికంటే ఉత్తమురాలైనటువంటి శ్రీమతి రాధారాణికి వీటన్నిటితో పాటుగా ఇంకా 25 గుణాలు ఎక్స్ట్రా ఉన్నాయంట. అందులో 25వ గుణం ఏమిటి అంటే, శ్రీకృష్ణ భగవానునే, శ్రీకృష్ణ భగవానుడు పూర్తిగా రాధారాణికి దాసోహం అవుతాడు, కృష్ణుణ్ణే తనకి దాసోహం అయ్యేలా చేసుకునేంత గొప్ప గుణాలు రాధారాణికి ఉన్నాయని రాధారాణి యొక్క 25వ గుణం చెప్తుందన్నమాట. అంత గొప్పది శ్రీమతి రాధారాణి. మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రాధారాణికి ఒకసారి ఏం జరుగుతుందంటే, బృందావనంకి దూర్వాస మహాముని వస్తారనమాట. ఎప్పుడైతే దూర్వాస మహాముని చూడగానే అక్కడ బృందావనంలో ఉన్న గోపికలు అందరూ కూడా భయపడి వెళ్ళిపోతారు.
కానీ రాధారాణి మాత్రము ధైర్యంగా నిలబడి ఉంటుంది, దూర్వాస మునికి ప్రణామం చేసి ఆయనకి సేవ చేస్తుంది. అప్పుడు దూర్వాస మహాముని మెచ్చుకొని రాధారాణికి ఒక వరం ఇస్తారనమాట. ఏమిటంటే, నువ్వు ఏ విధమైన వంటకం చేసినా, ఏ విధమైన వంట చేసినా కానీ అది అమృతతుల్యము, అమృతతో సమానమైన వంట చేయగలదనమాట రాధారాణి. ఇప్పుడు మనకి ఆధ్యాత్మిక లోకంలో కూడా రాధారాణి చేస్తుందంట. ఎప్పుడు ఏదైనా ఒకటి చేసామనుకోండి, మనము ఒక వారం కూడా మళ్ళీ రిపీట్ అవ్వకుండా చేయలేము, ఆ వారంలోనే మళ్ళీ చేస్తాం. చేస్తే ఇంట్లో అందరం మన్ననే కదమ్మా ఇది చేసినావు మళ్ళీ చేసినావు ఏంటంటే, ఇప్పుడు అది లేదు ఇది లేదు టైం లేదు, ఇది ఒక్కరోజు అడ్జస్ట్ చేసుకో మళ్ళీ రేపు వేరే చేస్తానని చెప్తాం. కానీ రాధారాణి ఒకసారి చేసిన వంటకం మళ్ళీ తిరిగి చెయ్యదంట, అన్ని చేయడం వచ్చి ఆమెకి. అటువంటి రాధారాణి అన్ని రకాల భోగ చేసి ఆయనకి ఆధ్యాత్మిక లోకంలో పెడుతుంటే, కృష్ణుడికి మన ఇంటికి వచ్చి మన భోగ తినాల్సిన అవసరం ఉందా మాతాజీ? అవసరం ఉందా లేదు ఆయనకి? మాతాజీ, అది లేదు. మన తృప్తి కోసం మన అందరితో పంచుకోవడమే కానీ మనం ఏదో కరుణ తెలిపి ఆయనకి మనం ఎంత వాళ్ళం, ఆహారం అది చేస్తాం. రాధారాణిని ఆయనకి ఎప్పుడు సమర్పిస్తూ ఉంటారు చక్కగా. ఆమె తర్వాత ఎవరైనా అటువంటి కృష్ణుడు అన్ని రకాల భోజ్య పదార్థాలని మంచిగా రాధారాణి సమర్పిస్తున్నా కృష్ణుడు మన దగ్గరికి వస్తాడు, ఎందుకంటే మనని అనుగ్రహించడం కోసం. అంతే తప్ప మనం ఎంత గొప్పగా వంటలు వండి ఆ పిండి పదార్థాలు చేసి పెట్టామని కాదు. అందుకని ఏం చేయాలి, మనం చేసేటప్పుడు కృష్ణుడికి ఏదైనా భోగ సమర్పించేటప్పుడు భక్తి భావం ఉండాలి, ప్రేమతో భక్తితో ప్రేమతో వాడు భక్తితో చేస్తే అందులో మనం ఉప్పు వేయకపోయినా పర్వాలేదు తినేస్తాడు. మనకి విదురుడి ఇంటికి ఎప్పుడైతే కృష్ణుడు హస్తినాపురానికి వెళ్తాడు, వాళ్ళిద్దరిలో పాండవులకి కౌరవులకి మధ్యవర్తిగా ఉండాలని అప్పుడు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, దుర్యోధనుడు ఆహ్వానిస్తే ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించి విదురుడి ఇంటికి వెళ్తాడు. విదురుడు భార్య ఏం చేస్తుంది, అరటి పళ్ళు తీసుకొని అల్లో పండు పడేసి తొక్క ఇస్తుంది, మర్చిపోతుంది. ఆమె ఏం చేస్తుందో ఆమెకి తెలియట్లేదు. అంత మొత్తం కృష్ణుడి యొక్క భక్తిలో ప్రేమలో మునిగిపోయి ఉందన్నమాట. కృష్ణుడు ఒక్క మారు మాట మాట్లాడకుండా అక్కడేమో పంచభక్ష పరమాన్నాలు సిద్ధం చేపిస్తే దుర్యోధనుడు ఇక్కడికి వచ్చి అరటి పండు తొక్కలు తిన్నాడు. అంటే ఆయనకేమి, మనం చేసే గొప్ప గొప్ప పదార్థాలు కాదు, ప్రేమ కావాలి. ప్రేమ ఉంటే అది ఎలా చేసినా తింటాడు, అది లేకపోతే మనం ఎలా చేసినా తీసుకోడు. అంత ప్రేమతో భక్తితోని మళ్ళీ ఎంతో రుచిగా అమృతతుల్యంగా ఉండి పెడుతుంది రాధారాణి. అది శ్రీమతి రాధారాణి యొక్క గొప్పతనం. ఇది ఆమెకున్న ఒక ఐశ్వర్య శక్తి అని చెప్పవచ్చు. ఇంకా ఏమి ఉన్నాయి ఐశ్వర్య శక్తులు శ్రీమతి రాధారాణి కంటే? ఇద్దరు రాక్షసులు ఉన్నారంట. ఆ రాక్షసులని శ్రీమతి రాధారాణి, ఒక ఇద్దరు రాక్షసులు ఉన్నారు, వాళ్ళు హర్షాన్ మర్షాన్. ఇది భక్తి వినోద ఠాకూర్లు చెప్తారనమాట ఈ ఐశ్వర్య లీలని శ్రీమతి రాధారాణి గురించి. ఈ హర్షాన్ మర్షాన్ ఇద్దరు కూడా రాక్షసులు, కానీ ఎప్పుడు కూడా విష్ణు సహస్రనామాన్ని జపిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు రాక్షసులు, వాళ్ళ గుణం సరిగ్గా లేదు కాబట్టి వాళ్ళని వధించాలి. మరి ఎవరు వధించాలి? అందరు కూడా చర్చిస్తున్నారు. బ్రహ్మదేవుణ్ణి అడిగారు. బ్రహ్మదేవుడు అన్నారు, నేను వధించలేను, నాకు ఆ శక్తి లేదు. తర్వాత శివుడి దగ్గరికి వెళ్ళారు. శివుడు కూడా అదే చెప్పాడు, ఆయన విష్ణు సహస్రనామాలు చదువుతున్నాడు కాబట్టి నేను వధించలేను. విష్ణు దగ్గరికి వెళ్ళారు. విష్ణు ఏమన్నాడు, ఆయన విష్ణు సహస్రనామాలు చదువుతున్నాడు నేను కూడా వధించలేను. అందరు కలిసి కృష్ణుడి దగ్గరికి వెళ్ళారంట. కృష్ణుడు ఏమన్నాడు, నిజమే ఆయనకి గౌరవాన్ని ఇవ్వాలి కాబట్టి నేను కూడా వధించలేదు, మీరు కూడా వధించకపోతే ఇంకెవరు వధిస్తారు మరి అంటే. అప్పుడు కృష్ణుడు చెప్పాడంట, రాధారాణి వధిస్తుంది. అందరూ శ్రీమతి రాధారాణిని అడుగుతారు. అప్పుడు ఆమె తన యొక్క సుదర్శన చక్రంతో, అంటే కృష్ణుడి దగ్గరున్న సుదర్శన చక్రం తీసుకోలేదండి, ఆమెకు కూడా ఉంది ఆ సుదర్శన చక్రంతో శ్రీమతి రాధారాణి ఈ అసురులని హర్షాన్ మర్షాన్ని వధిస్తుందన్నమాట, ఆమె యొక్క ఐశ్వర్య లీల. అయితే అసలు ఇప్పుడు ఆమెకున్న శక్తి ఏమిటి, ఆమెకున్న శక్తి ఏమిటి అనేది చూద్దాం. రాధారాణి యొక్క శక్తి అపారం. అయితే ఆ శక్తి ఎలా ఉంటుంది అంటే, ఆమె ఇప్పుడు మనము ఏ విధంగా అర్థం చేసుకోవాలి రాధాకృష్ణుని, ముందు అది తెలుసుకున్న తర్వాత ఆమె శక్తి గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు శ్రీమతి రాధారాణి
శక్తి, ఆ కృష్ణుడు శక్తిమాన్ అది తెలుసుకున్నాం మనం. ఇప్పుడు మనము ఆమె ఏ విధమైన శక్తి, కృష్ణుడు ఏ విధంగా శక్తిమాన్ మనము అర్థం చేసుకోవాలి అంటే, మనము ఇప్పుడు అన్నీ కూడా రాధారాణి ఆదిశక్తి, కృష్ణుడేమో ఆది పురుషుడు. అటువంటి రాధాకృష్ణులు ఇద్దరు కూడా ఏకో బహుమ బహునా యో విదధాతి కామాన్, అంటే కృష్ణుడి నుంచి ఏ విధంగా అంటే, ఇప్పుడు అన్ని కూడా అన్ని శక్తులు కూడా ఆయన నుంచి వస్తున్నాయి. ఏకో బహునా విదతాతి కామాన్ అంటే ఆయన ఒక్కడే, ఆయన నుంచే మొత్తము అన్ని అవతారాలు కూడా వస్తున్నాయి. అది అదే విధంగా శ్రీమతి రాధారాణి కూడా, ఎక్కడైనా ఏదైనా శక్తి ఉంది అంటే అది ఆమె నుంచి వచ్చింది, ఆమె నుంచి కాకుండా వచ్చిన శక్తి అనేది లేదు. అందుకని ఎక్కడైనా కృపాశక్తి, భక్తి శక్తి, లీలా శక్తి మరియు హ్లాదిని శక్తి అన్నిటికీ మూలం ఎవరు అంటే శ్రీమతి రాధారాణి. అన్నిటికీ మూలం శ్రీమతి రాధారాణి. ఇప్పుడు మనము లీలా శక్తి చూస్తే, లీలా శక్తి ఏమిటి శ్రద్ధగా వినండి. శ్రీ లీలా శక్తిని రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటేమో యోగమాయా శక్తి, ఇంకొకటేమో బృందాదేవి. యోగమాయనే మనము పూర్ణమాసి అనొచ్చాం, పౌర్ణమాసి అంటే యోగమాయ. బృందాదేవి, బృందాదేవి కృష్ణ భగవానుడు రాధాకృష్ణుల యొక్క, కృష్ణ భగవాని యొక్క మాధుర్య లీలలన్నిటినీ కూడా మనకి వివరిస్తుంది. బృందాదేవి కృప వల్లనే మనం మాధుర్య లీలల్ని అర్థం చేసుకుంటాం. అయితే కృష్ణుడు చేసే మిగిలిన వాత్సల్య లీల, సాఖ్య లీల, దాస్య లీల అవన్నిటిని కూడా నిర్వహించేది యోగమాయ శక్తి. అసలు ఈ లీలా శక్తికి కారణం ఎవరు? శ్రీమతి రాధారాణి. ఈ యోగమాయ శక్తి మరియు బృందాదేవి. మనము అసలు బృందాదేవి అంటే భక్తిదేవి, భక్తిదేవికి కూడా ఆమెని ఉదాహరణగా చెప్తాం. కానీ యాక్చువల్ గా భక్తిదేవి కూడా కృష్ణ రాధారాణి నుంచే వచ్చింది. ఏ శక్తి అయినా రాధారాణి నుంచే. ఇప్పుడు మనము ఈ మొత్తం బ్రహ్మాండంలో ఎక్కడ ఎవరికైనా భక్తి ఉంది అంటే ఆ భక్తి వచ్చింది శ్రీమతి రాధారాణి నుంచే. భక్తి అనేది రాధారాణి నుంచి కాకుండా వేరే ఇంక ఎవరికి ఏ విధమైన భక్తి అనేది రాదండి. అందుకని ఎవరైనా గొప్ప భక్తుల్ని చూసి వాళ్ళని రాధారాణితో కలిపి పోలుస్తూ ఉంటారు కొన్నిసార్లు, మీరాబాయిని ఇంకెవరెవరినో కొత్త కొత్త క్యారెక్టర్స్ అందరినీ తీసుకొచ్చి భక్తిని వాళ్ళతో పోలుస్తూ ఉంటే ఆ మనకి అది అపరాధం అవుతుందన్నమాట. ఎప్పుడు కూడా ఎవరిని సామాన్యుని రాధారాణి యొక్క భక్తితోని పోల్చడానికి లేదు. భక్తి వచ్చింది శ్రీమతి రాధారాణి నుంచి. ఇంకా తరువాత కృపాశక్తి, అసలు ఆమె కృప ఎంతగా ఉంటుందంటే, నేను ఒకటి కొంచెం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి రాధారాణి కృష్ణుడు కలిసినప్పుడు, ఎప్పుడు కూడా అండి కృష్ణుడు ఎప్పుడు రాధాకృష్ణుడు కలిసినా కానీ కృష్ణుడు ఎప్పుడు లేటుగానే వస్తాడంట, రాధారాణి ఎప్పుడు టైంకి వస్తుందంట. మనం ఇంతకు ముందు క్లాసెస్ లో చెప్పుకున్నాం, ఎప్పుడైనా రాధాకృష్ణుల యొక్క కలయికని నిర్ణయించేది ఎవరు అంటే బృందాదేవి. ఏ సమయంలో ఉదయం ఎక్కడ కలవాలి, మధ్యాహ్నం ఎక్కడ, సాయంత్రం ఎక్కడ అని ఆల్రెడీ ఆ ప్లేసెస్ కూడా నిర్ణయించబడి ఉంటాయి. ఆ దానికి తగ్గట్టు వాతావరణాన్ని, అన్ని రకాల పరిస్థితుల్ని ఏర్పాటు చేస్తుంది బృందాదేవి. అటువంటి బృందాదేవి ఒకరోజు ఏం జరిగిందంటే, ఎన్ని ఏర్పాట్లు చేసినా కృష్ణుడు లేటుగా వచ్చాడు, రాధారాణికి కోపం వచ్చింది. అప్పుడు రాధారాణి అలిగింది కాబట్టి ఎలా అయినా ఆమెను బుజ్జగించాలి. అప్పుడు రాధారాణి అడిగిందనమాట, సరే నేనిప్పుడు అలకమానాలి అంటే నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఏమిటా ప్రామిస్? అప్పుడు ఆమె అడుగుతుందనమాట, నీ శరణు పొందడానికి ఎవరైతే వస్తారో వాళ్ళకి అర్హత ఉన్నా లేకపోయినా వాళ్ళకి నువ్వు శరణు ఇవ్వాల్సిందే, నువ్వు శరణు ఇవ్వను అని చెప్పవద్దు. ఎందుకు అంత కృప రాధారాణికి అంటే, ఆమె కృప ఎలా అంటే, ఇప్పుడు మనం చూడండి, కృష్ణుడు తండ్రి, రాధారాణి తల్లి. మనం కూడా ఇంట్లో కూడా చూస్తే ఏ విధంగా ఉంటారు తల్లిదండ్రులు, పిల్లలు ఏదైనా తప్పు చేస్తే తల్లి వెనకేసుకొని వస్తుంది కానీ తండ్రి శిక్షిస్తాడు.
తల్లికి ఉన్నంత కృప ప్రేమ తండ్రికి ఉండదు. తండ్రి ఎప్పుడు స్ట్రిక్ట్ గా ఉంటాడు. అందుకే రాధారాణి అడుగుతుందనమాట, ప్రతి ఒక్క జీవులు ఎవరి బిడ్డలు? రాధారాణి యొక్క బిడ్డలు. ప్రతి జీవి కూడా రాధారాణి బిడ్డే. అందుకని ఆమె అడుగుతుంది, నా బిడ్డలందరూ నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ శరణాగతి పొందితే వాళ్ళకి అర్హత లేదు అని నేను శరణివ్వను అని చెప్పకు అని కోరుకుంటుందనమాట. ఇంకా యాక్చువల్గా కృప అంటే ఏమిటి? మనందరికీ కృప ఇచ్చేది ఎవరు అంటే గురువులు. గురువులు అందరూ కూడా శ్రీమతి రాధారాణి యొక్క ప్రతినిధులు. అందుకనే గురువు ద్వారా మనకి కృప ఇచ్చేది కూడా శ్రీమతి రాధారాణి. అందుకే ఎవరైతే గురువు యొక్క ఆదేశాలని పాటిస్తారో వాళ్ళు రాధారాణి యొక్క కృపని ఆటోమేటిక్ గా పొందుతారు. మీరు ఏం చేసినా చేయకపోయినా గురువు ఆదేశాలను పాటిస్తే శ్రీమతి రాధారాణి యొక్క కృప దొరుకుతుంది. ఆ తర్వాత మనకి ఇంకా ఏం శక్తి చెప్పారండి? కృపాశక్తి అయిపోయింది మాతాజీ, కృపాశక్తి అయిపోయింది. లీలా షాదిని శక్తి. శక్తి. షాదిని శక్తి అంటే ఆనందం. ఆనందం అంటే ఇప్పుడు మనము ఈ లోకంలో ఎక్కడైనా చూడండి, భౌతిక లోకము ఆధ్యాత్మిక లోకంలో మనం ఏదైనా ఒక ఆనందం కోసం మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాము అంటే అటువంటి ఆనందం మొత్తం కూడా ఎక్కడి నుంచి వస్తుందండి? శ్రీమతి రాధారాణి నుంచి. రాధారాణి ఆనందం హలాదిని శక్తి, ఆమె ఆమె నుంచి ఆనందం. అయితే ఆనందాన్ని మనం భౌతిక లోకంలో వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తే అది మనకి సరి అయిన ఆనందం దొరకదు. ఎప్పుడైతే మనము భక్తులమై ఆధ్యాత్మిక లోకంలో వెతుక్కుంటే అప్పుడు మనకి సరి అయిన ఆనందము. ఆనందము అంటే ఏమిటి? భక్తిలోనే దొరుకుతుంది ఆనందం. మిగిలిన ఆనందం అంతా మిథ్యానందం. ఆధ్యాత్మిక లోకంలో ఉండే ఆనందానికి ఇక్కడ ప్రతిబింబం చూస్తూ ఉన్నాం. ప్రతిబింబంలో మనకు ఆనందం దొరకదు. ఇప్పుడు మామిడి పండు తిని దాన్ని ఆస్వాదించాలి అంటే మామిడి పండు నీడని చూసి సంతృప్తి పడితే మనం ఆస్వాదించగలమా మామిడి పండుని? లేదు. ఆస్వాదించ మామిడి పండుని తింటే కదా స్వయంగా మనకు అదేంటో తెలిసేది దాని రుచి. అసలైన ఆనందం ఆధ్యాత్మిక లోకంలో ఉంది, అది ఇక్కడ లేదన్నమాట. అయితే మనకి భక్తిని గురించి, ఇప్పుడు భక్తి శక్తి గురించి చెప్పుకున్నాం కదండి, అంటే భక్తులు ఉత్తమ భక్తులు ఎవరు అని మనకి ఆచార్యులు ఇంకొక ఆచార్యులు వివరిస్తారు. ఇందాక సనాతన గోస్వామి తెలుసుకున్నాం, ఇంకా వేరే ఆచార్యులు ఏం చెప్తున్నారంటే అందరికంటే ఉత్తమ భక్తి ఎవరికి ఉంది అంటే బ్రహ్మదేవుడికి ఉంది. అయితే బ్రహ్మదేవుడి కంటే కూడా కోటి రెట్లు భక్తి ఎక్కువగా ఉంది అంట, అది స్వయంగా శివుడికి ఉంది. శివుడి కంటే కోటి రెట్లు భక్తి లక్ష్మీదేవికి ఉంది. లక్ష్మీదేవి కంటే కూడా ఎన్నో కోటి రెట్లు ద్వారకలో ఉండే రాణులకు ఉంది. ద్వారకలో ఉండే రాణులు అంటే ఎవరు? ముఖ్యంగా మొదటి రాణి రుక్మిణీదేవి. రుక్మిణీదేవికి కృష్ణుడి మీద ఉన్న భక్తి అనేది లక్ష్మీదేవి భక్తి కంటే కూడా కోటి రెట్లు ఎక్కువ అంట. అటువంటి రుక్మిణీదేవి ఈ మొత్తము ఈ మహిషీ గణం, వీళ్ళందరంటే ఎవరండి? ద్వారకా రాణులు. ఈ మహిషీ గణం కంటే గోపికా గణానికి వీళ్ళ కంటే కోటి రెట్లు ఎక్కువ ప్రేమ ఉందంట. గోపికల కంటే కూడా కోటి రెట్లు ప్రేమ ఎక్కువ, భక్తి ఉంది ఎవరంటే శ్రీమతి రాధారాణి. ఇది మీ అందరికీ చెప్తుంటే వీళ్ళు పదే పదే అదే చెప్తున్నారనుకో, ఇది నిజము. ఆచార్యులు చెప్పింది. ఇవన్నీ కూడా మనము ఆచార్యులు చెప్తే విని తెలుసుకోవడమే కానీ మనంతట మనమే అనుభవం పొందడానికి మనకంత శక్తి సామర్థ్యాలు లేవు. మనం మనంతట మనము ఎప్పటికీ కూడా తెలుసుకోలేము. అందుకని ఆచార్యులు ఏం చెప్తారో అది విని మనము తెలుసుకోవాలి. అందుకని ఆచార్యుల పేరు మాతాజీ? ఆచార్యులు అంటే ప్రభుజీ మనం చూడవచ్చు కదా, ఆ చైతన్య మహాప్రభువు శ్రీకృష్ణ నుంచి ఆయన దగ్గర నుంచి స్వయంగా జ్ఞానం పొందారు షడ్ గోస్వాములు. మనము షడ్ గోస్వాముల నుంచి కూడా తరువాత పరంపరలో మనం చూడవచ్చు. ఇప్పుడు ఆ షడ్ గోస్వాముల నుంచి జ్ఞానం పొందిన వాళ్ళు మనం చూడవచ్చు. ఆ తరువాత మనకి షడ్ గోస్వాముల కంటే కూడా ముందు ఉన్నారు ఈ ఆచార్యులు. అంటే కృష్ణుడి నుంచి జ్ఞానం ఎవరికి వచ్చిందండి? బ్రహ్మదేవుడికి. బ్రహ్మదేవుడి నుంచి నారదుడికి, నారదుడికి, నారదుడి నుంచి మనకి మధ్వాచార్యుడికి, వ్యాసదేవుడికి, వ్యాసదేవుడి నుంచి శుకదేవ గోస్వామికి, అలా 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 మనకి చైతన్య మహాప్రభు, చైతన్య మహాప్రభు నుంచి ఇప్పుడు మనకి శ్రీల ప్రభుపాదుల వారు. శ్రీల ప్రభుపాదుల వారి కంటే ముందు కూడా మనకి ఆచార్యులు తెలుసు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు.
మనకి గౌరకిషోర్ దాస్ బాబాజీ, భక్తి వినోద్ ఠాకూర్లు, ఈ విధంగా ఆచార్యుల పరంపర. ఇప్పుడు మీరు ఏదైనా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆచార్యులు ఎవరెవరు మన సంప్రదాయంలోని ఫొటోస్ కూడా ఉంటాయి. కావాలంటే మీరు ప్రయత్నం చేస్తే మొత్తం పరంపర అంతా తెలుసుకోవచ్చు. ఆచార్యుల నుంచే మనము రాధారాణి గురించి తెలుసుకోగలం. ఆ విధంగా కాకుండా మనం రాధారాణి యొక్క శక్తి సామర్థ్యాన్ని ఎప్పుడు కూడా తెలుసుకోలేం. అయితే రాధారాణి ఏ విధంగా అంటే, పూర్తిగా ఆమె ఎంత అందంగా ఉంటుంది, ఆమె బ్యూటీ ఎంతగా ఉంటుంది అంటే, ఇప్పుడు ఎవరైతే కృష్ణ ప్రేమతోని నిండిపోతారో వాళ్ళ ఫేస్ అంతా ఎఫ్యూలెంట్ తోని అంటే ఎంతో మెరుస్తూ కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం రాధారాణిని చూసినా, చైతన్య మహాప్రభు చూసినా కానీ సేమ్ అదే వర్ణం. మనం ఏం చెప్తారంటే ఆచార్యులు, కృష్ణుడు ఒకడే కానీ కృష్ణుడు మనం తత్వపరంగా అర్థం చేసుకోవాలంటే మనం కృష్ణుడు ఒకడే అని చెప్పుకుంటాం, కానీ పరమ సత్యము రాధాకృష్ణులు. అటువంటి రాధాకృష్ణులు, కృష్ణుడు రెండుగా మారారు రాధాకృష్ణులాగా, ఆ రాధాకృష్ణులు ఒకరిగా మారారు చైతన్య మహాప్రభువులాగా, ఆ చైతన్య మహాప్రభు ఐదుగురుగా మారారు పంచతత్వగా. పంచతత్వ ఎవరండి? చైతన్య మహాప్రభు, మహాప్రభు నిత్యానంద మహాప్రభు, అద్వైతాచార్యుల కలిపాస్ వారు, గదాధర్ శ్రీవాసాది. శ్రీవాసాది, శ్రీవాసాది ఇది అసలైన తత్వము. ఇంకొకసారి కృష్ణుడు ఒకటే కానీ కృష్ణుడు తత్వపరంగా రాధాకృష్ణులుగా మారారు, వారే పరమ సత్యం. అటువంటి రాధాకృష్ణులు మళ్ళీ ఒకరిగా మారారు, వారే చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభువు పంచతత్వ ఐదుగురులా మారి మనకి కలియుగంలో మనకి కృప ఇవ్వడానికి వచ్చారు. ఎవరైతే పూర్తిగా కృష్ణ ప్రేమతోని నిండిపోతారో వాళ్ళలో బ్యూటీ అనేది పెరుగుతుంది. అందుకే చైతన్య మహాప్రభు ఎలా ఉండేవారంటే, ఆయన ఎంత అందంగా ఉండేవారంటే, ఆయనకు ఉన్న కేశాలని, ఆయన సన్యాసం తీసుకున్నప్పుడు ఆయన కేశాలు తీసేస్తుంటే అక్కడ ఉన్న మాయాపూర్ ఆ మొత్తం పరిసరాల్లో ఉన్న ప్రతి భక్తుడు కూడా రోదించాడంట. అంత అందంగా ఉండేవారు చైతన్య మహాప్రభు. ఎక్కడి నుంచి వచ్చింది చైతన్య మహాప్రభుకి ఆ గౌర వర్ణం అనేది? రాధారాణి నుంచి వచ్చింది. అయితే ఒకసారి రుక్మిణీదేవి అనుకుందనమాట, ఎప్పుడు కూడా కృష్ణుడు రాధారాణినే గురించి జపిస్తూ ఉంటాడు, ఆమెనే పొగుడుతూ ఉంటాడు, అసలు ఆమె ఎలా ఉంటుంది చూద్దాము అనుకొని ఒకసారి బృందావనానికి వెళ్ళిందంట. ఆమె మొత్తము, ఆమె ఎంతో ఐశ్వర్యవంతురాలు, అన్ని మొత్తం ఏనుగులు, ఆయన మొత్తము అన్ని మంది మార్బలంతోని బృందావనానికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఆమె బృందావన పరిసర ప్రాంతాలకు వెళ్ళగానే ఆమె వేణుగు మీద కూర్చుని ఉందంట రుక్మిణీదేవి. అప్పుడే యమునా నదిలో స్నానం చేసి ఒక వనిత వచ్చింది బయటికి. వచ్చినప్పుడు ఆమె ఏమీ అలంకరణ లేదు. ఏంటండి, మనము స్నానానికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తాం? ఏమైనా ఉన్న అన్ని ఇంట్లో పెట్టి వెళ్తారు, ఆడవాళ్ళు వేసుకున్న బట్టల మీదనే స్నానం చేసి అలా వచ్చేస్తారు. అలా స్నానం చేసి వచ్చిందంట. ఆమెని చూడగానే ఆమె అందాన్ని చూసి రుక్మిణీదేవి కళ్ళు తిరిగి కింద పడిపోయిందంట, ఏనుగు మించి. ఏనుగు మించి కింద పడిపోగానే ఆవిడ చూసి, అయ్యో ఈవిడ కింద పడిపోయింది ఏనుగు మించి అని ఆమెను లేపడానికి, ఆమెను అడగడానికి, పరామర్శించడానికి వస్తుంది. అప్పుడు రుక్మిణీదేవి అడుగుతుంది, మీరెవరు అంటే, నేను కృష్ణుడి యొక్క దాసిని, నా పేరు రాధ అనగానే ఆమె చూసి రాధారాణిని, అసలు ఇంత అందంగా ఉండడం అది ఎలా సాధ్యం అని రుక్మిణీదేవి ఆశ్చర్యపోతుంది ఆమె అందాన్ని చూసి, రాధారాణి అందాన్ని చూసి. కానీ రుక్మిణీదేవి అంట లక్ష్మీదేవి కంటే కూడా ఎన్నో వేల రెట్లు అందంగా ఉంటుందంట రుక్మిణీదేవి. ఆమె భక్తిలో కానీ, ఐశ్వర్యంలో కానీ, అందంలో కానీ లక్ష్మీదేవి కంటే ఎంతో ఉన్నతురాలు రుక్మిణీదేవి. అటువంటి రుక్మిణీదేవి రాధారాణిని చూసి ఆశ్చర్యపడి మూర్ఛపోయింది ఆల్మోస్ట్. అంత గొప్పది రాధారాణి. ఆమె అందంలో కానీ భక్తిలో కానీ ఏది చూసినా కానీ ఆమెకు మించి ఉన్నతులు లేరు. అటువంటి రాధారాణిని మనము అర్థం చేసుకోవాలంటే ఇంకా మనకి ఆచార్యులు ఏ విధంగా చెప్పారు అనేది మనం చూద్దాం. రాధారాణికి రాధారాణి పేరు అంటే చాలా ఇష్టం. అయితే ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చింది రాధారాణికి అంటే, మనము కృష్ణుణ్ణి పూజిస్తూ ఉంటాము, అందులో మనం ఎక్కువగా ఏం చెప్తూ ఉంటామండి, ఆరాధన.
ఆరాధనలో ఏముందండి? రాధ ఉంది. ఆరాధనలో ఉన్న రాధ అంటే కృష్ణ, రాధారాణికి ఎక్కువ ఇష్టం. అందుకని ఆమె ఆ పేరు అంటే ఎక్కువగా ఇష్టపడుతుంది. అందుకని కృష్ణుడు చూడండి, మనము ఎక్కడికైనా వెళ్ళండి, మనము బృందావనకి వెళ్తే ఎన్నో రకాల మందిరాలు ఉంటాయి. రాధా రమణ్, రాధా గోపీనాథ్, రాధా వల్లభ్, రాధా దామోదర్, మనం ఏ పేరు చూసినా కానీ కృష్ణుడి పేరుకు ముందే ఉంటుంది రాధారాణి. ఆ పేరు తప్ప వేరే పేరు ఉండదు. మనం యాక్చువల్లో చూస్తే రాధా ప్యారిసేశ్వర్, రాధా లండనేశ్వర్. రాధారాణి పేరంటే ఆమెకి చాలా ఇష్టం. ఒకరోజు ఏం జరిగిందంట, యశోదామాత కృష్ణుణ్ణి, ఎలా ఇప్పుడు చిన్నపిల్లలు మనం ఎవరైతే కృష్ణ చైతన్యంలోకి వస్తారో వాళ్ళందరినీ కూడా తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, పిల్లల్ని పిలిచి నువ్వు కాసేపు హరే కృష్ణ మహామంత్రం జపించు అని. పిల్లలు ప్రయత్నం చేస్తారు కనీసం ఒక మాల చేయడానికి. అప్పుడు కృష్ణుడిని కూడా యశోదామాత చెప్పింది, నువ్వు నారాయణ అని జపం చెయ్యి అని. కృష్ణుడిని కూర్చోబెట్టి వెళ్ళింది. ఆయన కాసేపు కళ్ళు మూసుకొని నారాయణ నారాయణ అని జపం చేస్తున్నాడు కృష్ణుడు. ఆయన కనిపించిందంట, నచ్చలేదు, ఏ విధమైన రసం లేదు ఇందులో. ఎందుకంటే ఆయన నామాన్ని ఆయన ఏం జపిస్తాడు చెప్పండి, ఆయనకి ఏం రసం అనిపించలేదు. ఏం చేయాలి, నాకు బోరు కొడుతుంది, ఈ నామం నాకు చెప్పడం ఇష్టం లేదు. అప్పుడు ఏం జరిగిందంట, బృందాదేవి కృష్ణుడు ఎక్కడికి పోయినా కృష్ణుడు ఏం చేస్తున్నాడు అన్ని పరిశీలించమని చిలుకల్ని పంపిస్తుంది. మొత్తం బృందావనం అంతా చిలుకలే, ఆ చిలుకలు తిరుగుతూ ఉంటాయి. అలా కృష్ణుణ్ణి చూడడానికి ఒక చిలుక వచ్చిందంట. చిలుక వచ్చి చిలుక పలుకుతూ ఉంది. నాకు ఆయన ఏమన్నారంటే, ఆ ఏ విధంగా నేను జపం చేయాలని ఉంది కానీ నాకు ఆ జపం చేయాలంటే ఆ ధార రావడం లేదు అన్నారంట కృష్ణ. నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు, నాకు రసం లేదు అందులో. అప్పట్లో చిలుకలు ఎలా ఉండాయంటే, ఇప్పుడు మనం చూడండి కెమెరాస్ ఉంటాయి కానీ ఎక్కడికి పోయినా సీసీటీవీ కెమెరాలు, అలా అంట చిలుకలు బృందావనంలో. ఎక్కడికి వెళ్ళినా రాధాకృష్ణులు అందరినీ బృందావనేశ్వరి కదా, బృందాదేవి పంపిస్తుంది చిలుకల్ని. అలా ఒక చిలుక వచ్చి కృష్ణుడు ఇలానే చూస్తుంది. ఇప్పుడు కృష్ణుడు చెప్తూ ఉన్నాడు, నాకు ఇందులో ధార రావడం లేదు అంటే నేను పలకలేకపోతున్నాను. అప్పుడు చిలుక సేమ్ కృష్ణుడు ఏం చెప్పాడో అదే పలుకుతూ ఉంది, ధార 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 అంటే. చిలుక కంట ఎక్కువగా బుర్ర ఉండదంట, అలా చెప్తూ ఉంటాడు. ఏం చెప్పాడు, ఆ ధార 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 కాకుండా రాధా రాధా అని పలకడం ప్రారంభించింది. ప్రారంభించగానే కృష్ణుడికి అనిపించింది, ఈ నామం బాగుంది అని. రాధా 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 అని రాధా రాణి యొక్క నామాన్ని జపిస్తూ అప్పుడు ఆయన కళ్ళ నుంచి అశ్రువులు కారుతూ భక్తితోని జపించడం మొదలు పెట్టాడంట. అది విన్న యశోదామాత కిటికీలోంచి చూసింది కృష్ణుణ్ణి. చూసి, నా కొడుకు ఎంత బాగా నారాయణ జపం చేస్తున్నాడు అంటే మంచిగా భక్తి పారవశ్యంలో చేస్తున్నాడు అని ఆమె సంతోషిస్తుంది. కృష్ణుడికి కూడా రాధారాణి యొక్క జపాన్ని చేసుకుంటే అంత భావం వస్తుంది. ఇంకా ఆమెకి నచ్చిన పేర్లు అంట గంధర్విక, గంధర్విక మరియు విద్యార్థిని. రాధారాణికి నచ్చిన పేర్లు అంట గంధర్విక, గిరిధారి, మనకు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క అర్చా విగ్రహాల పేర్లు అన్నమాట. ఇప్పుడు మనము చాలా మంది అనుకుంటాం, ఎందుకండి మేము కృష్ణ నామమే చెప్పకూడదు అంటే. మన ఆచార్యులు ఏం చెప్తారంటే, మీరు ఎప్పుడు ఓన్లీ కృష్ణ అని జపించకండి, హరే కృష్ణ అని జపించండి. మనకు హరే కృష్ణ మహామంత్రం మొత్తం జపించమని చెప్తారు. ఇప్పుడు హరే కృష్ణ మహామంత్రాన్ని మనం చూసుకుంటే ఎలా ఉంటుంది, మొత్తం హరే కృష్ణ మహామంత్రం హరే హరేతోనే మొదలవుతుంది. మొదటి నామం హరే హరేతో ఎండ్ అవుతుంది. రెండవ నామం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మళ్ళీ రెండవ నామం కూడా హరే హరేతో మొదలవుతుంది, హరే హరేతోనే పూర్తవుతుంది. కృష్ణ కృష్ణుడి యొక్క పేరు, రామ అంటే కృష్ణుడి వల్ల నామం వల్ల పొందే ఆనందం, రాధాకృష్ణ యొక్క నామం వల్ల పొందే ఆనందమే రామ. హరే అంటే మనం అనుకుంటాము హరే అంటే హరి అని అనుకునే వాళ్ళం ఇప్పుడు, కానీ హరే హరి అంటే కృష్ణుడు, హరే అంటే శ్రీమతి రాధారాణి. ఎప్పుడైతే కృష్ణుడి యొక్క నామాన్ని రాధారాణితో కలిపితే ఏం జరుగుతుంది, కృష్ణుడి యొక్క నామాన్ని కేవలం మనం జపించామనుకోండి, కృష్ణుడు మన అర్హతని చూస్తాడు, మన శరణాగతిని చూస్తాడు. చూసి మనకు అర్హత శరణాగతి ఉంటే కృప ఇస్తాడు. కానీ హరే కృష్ణ అంటే
ఎక్కడైతే నామంలో రాధారాణి పేరు కలిసిందో ఆమె కృపాసింధు. మనకి స్వయంగా శివుడు, ఆయన పరమశివుడు మనకి అది ఉంటుంది కదండి పద్మపురాణం, పద్మపురాణంలో స్వయంగా శివుడు పార్వతీతో దేవితో చెప్తాడనమాట, నాకు అందరికంటే ఆరాధ్యురాలు శ్రీమతి రాధారాణి అని. మనకి రాధా కృపా కటాక్ష స్తవరాజ్ అని ఒక స్తవాన్ని చెప్పారనమాట స్వయంగా శివుడు. ఎప్పుడైతే ఎక్కడైనా సరే రాధారాణి పేరు కలిసింది, హరే కలిస్తేనే ఆ నామంలో కృప ఉన్నట్టు. కేవలం కృష్ణ నామంతోని మనము ఫలితం పొందే కంటే హరే కృష్ణతోని పొందే ఫలితం ఎక్కువ. అందుకనే హరే కృష్ణ మహామంత్రాన్ని ఎప్పుడు కూడా జపించాలి. స్వయంగా శివుడు ఎవరికి చెప్తున్నారండి? పార్వతీదేవికి వివరిస్తున్నారన్నమాట. ఆ స్తుతి ఒకసారి నేను ఒక్క పద్యాన్ని మాత్రమే మీకు వినిపిస్తాను. మఖేశ్వరి క్రియేశ్వరి సదేశ్వరి సురేశ్వరి త్రివేద భారతీశ్వరి ప్రమాద శాసనేశ్వరి ప్రమాణ శాసనేశ్వరి రమేశ్వరి క్షమేశ్వరి ప్రమోదకాననేశ్వరి వ్రజేశ్వరి వ్రజేదిపే శ్రీరాధికా నమోస్తుతే. మఖేశ్వరి అంటే ఎక్కడైనా సరే మొత్తం విశ్వంలో ఎక్కడైనా యజ్ఞం జరిగింది అంటే ఆ యజ్ఞానికి ఈశ్వరి నువ్వే. యజ్ఞం అంటే ఏమిటండి ఈ కలియుగంలో? మనము కృష్ణుడి కోసం ఆరాధనలో ఏ పని చేసినా అది యజ్ఞమే. అన్ని యజ్ఞాలకి ఈశ్వరి ఎవరు? శ్రీమతి రాధారాణి. క్రియేశ్వరి, క్రియ అంటే పని, ఏ విధమైన పని? మనకి భౌతిక లోకంలో అయినా ఆధ్యాత్మిక లోకంలో అయినా ఏ పని చేసినా దానికి ఆరాధ్యురాలు ఎవరంటే రాధారాణి. సదేశ్వరి అంటే శక్తి, మనకి ఏ పని చేసినా శక్తి వచ్చేది ఎక్కడి నుంచి? శ్రీమతి రాధారాణి నుంచి. సురేశ్వరి, దేవీ దేవతల అందరికీ కూడా ఈశ్వరి శ్రీమతి రాధారాణి. త్రివేద భారతీశ్వరి, త్రివేద అంటే మూడు వేదాలు. మొత్తము జ్ఞానం ఏదైనా ఉంది అంటే ఆ అన్ని జ్ఞానానికి మూలం శ్రీమతి రాధారాణి. ఇంకేమిటి? ప్రమాణ శాసనేశ్వరి, ఏ దానికి ఏ పనికైనా ప్రమాణం ఎవరు అంటే రాధారాణి, శ్రీమతి రాధారాణి. రమేశ్వరి, రమ అంటే రమాపతి, ఎవరు? విష్ణు. రమ అంటే లక్ష్మి, లక్ష్మీదేవికి ఈశ్వరి. సహస్ర లక్ష్ముల కూడా శ్రీమతి రాధారాణి యొక్క శక్తియే. శ్రీమతి రాధారాణి నుంచి వచ్చిన అంశే మనకి లక్ష్మీదేవి, అది మనం తర్వాత చెప్పుకుందాం. తర్వాత క్షమేశ్వరి, ఎవరు ఏ తప్పు చేసినా క్షమించగలిగేది ఆవిడే. కృష్ణుడు అన్ని తప్పుల్ని క్షమించడండి, రాధారాణి రికమెండేషన్ ఉంటే కృష్ణుడు క్షమించుతాడు, అందుకే క్షమేశ్వరి. ప్రమోదకాననేశ్వరి, ప్రమోద అంటే ఆనందం, ప్రతి ఆనందానికి కూడా ఆవిడే మూలం. వ్రజేశ్వరి అంటే వృందావనానికి ఈశ్వరి, వ్రజేశ్వరి వ్రజాధిపే శ్రీ రాధికా నమోస్తుతే. ఎవరు చెప్తున్నారండి ఈ శ్లోకాన్ని? మదగిసి ఎవరు చెప్పారు ఇది? శివుడు పార్వతీదేవితో చెప్తున్నాడు. శివుడు పార్వతీదేవికి చెప్తున్నాడు, ఎవరో ఒకళ్ళు చెప్తే వినడం కాదు. ఇది ఎందులో చెప్పాడు? పద్మపురాణంలో. పద్మపురాణం అంటేనే మొత్తం విష్ణు భగవానుడికి సంబంధించిన పురాణం. అటువంటి పద్మపురాణంలో కృష్ణుడు రాధారాణి గురించి స్తుతి చేస్తూ పార్వతీదేవికి చెప్తున్నాడు. ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చెప్తే ఆ దేవిని మనము మోసపోకూడదు. ఇక్కడ మనము ఒకటి అర్థం చేసుకుందాం, అటువంటి శ్రీమతి రాధారాణిని మనము ఏ విధంగా అర్థం చేసుకోవాలి. ఇంకొకటి, మీకు ఎన్నో డౌట్స్ కూడా ఉంటాయి తెలియని వాళ్ళకి, అన్ని డౌట్స్ కూడా ఈరోజు మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ డౌట్స్ ఏమిటి అంటే, ముఖ్యంగా అసలు ఇంత గొప్పగా చెప్తున్నారండి, ప్రశ్నిస్తూ ఉంటారు ఎక్కువగా, మీరు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళినా మిమ్మల్ని కూడా ఇదే ప్రశ్నిస్తారు, మరి అంత గొప్ప వాళ్ళైతే రాధాకృష్ణులు ఎందుకు వివాహం చేసుకోలేదు? రాధాకృష్ణులు వివాహం చేసుకున్నారా? ఒకవేళ వివాహం చేసుకోకపోతే ఎందుకు కృష్ణుడు కృష్ణుని రాధారాణి ప్రేమించింది? మనకి ఎన్నో మన మైండ్లో డౌట్స్.
యాక్చువల్గా ఉన్నాయా మాతాజీ? మీ అందరి మైండ్ లో ఈ డౌట్ ఉందా? భౌతికమైనవి, మనం భౌతిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి అన్ని భౌతికంగా. మాతాజీ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు మాతాజీ. ఓకే, అయితే మనం ఒక్కసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. యాక్చువల్గా రాధాకృష్ణులకి వివాహం జరిగింది, అది బృందావనంలో ఆ ప్లేస్ కూడా ఉంది, మేము కూడా వెళ్ళొచ్చామండి. అది బాండీరవనంలో, బాండీరవనంలో రాధాకృష్ణ వివాహాన్ని జరిపించింది స్వయంగా బ్రహ్మదేవుడే పూజారిగా ఉండి వాళ్ళిద్దరి వివాహం చేశారు. అయితే వాళ్ళకి వివాహం జరగలేదేమో అనే సందేహం మనకి రావాల్సిన అవసరం లేదు. ఇంకొకటి చెప్తాను, అయితే రాధాకృష్ణ వివాహం జరిగితే, సరే రాధాకృష్ణ వివాహం జరిగింది, మరి రాధారాణి తర్వాత వివాహం చేసుకుంది ఎవరు, ఎవరిని అంటే అభిమన్యుని వివాహం చేసుకుంది. ఈయన అర్జునుడి యొక్క పుత్రుడు కాడండి, ఈయన వేరు, అభిమన్యు వేరు. ఈ అభిమన్యుని ఎందుకు వివాహం చేసుకుంది, మరి అభిమన్యుడు ఎవరు? ఇప్పుడు బ్రహ్మ విమోహన్ లీల జరిగినప్పుడు ఎప్పుడైతే బ్రహ్మదేవుడు గోపబాలుని, గోవుల్ని, గోదూడల్ని అన్నిటి కూడా మైనాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు, కిడ్నాప్ చేస్తాడనమాట. ఆ సమయంలో బ్రహ్మదేవుడి యొక్క ఒక నిమిషము ఇక్కడ ఒక సంవత్సర కాలం గడిచిపోతుంది. బ్రహ్మదేవుడు అర్థం చేసుకుని ఆ సంవత్సర కాలం ప్రతి ఒక్క గోపబాలుడిగా ఉన్నది ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడే. ఆ సమయంలో శ్రీకృష్ణ భగవానుడే గోపబాలుడి యొక్క రూపంలో, అభిమన్యు రూపంలో గోపికలని శ్రీమతి రాధారాణిని వివాహం చేసుకుంది స్వయంగా కృష్ణుడే. గోపికల్ని వివాహం చేసుకున్నాడు, అందరి గోపికల్ని, రాధారాణిని కూడా వివాహం చేసుకున్నాడు. అందుకని మనం అనుకోకుండా అయితే ఇది అంత బాగుందండి, గోపికల్ని రాధారాణిని వివాహం చేసుకున్నాడు. మరి కృష్ణుడు రాధారాణిని గోపికల్ని అందరికీ వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు? మధురకు వెళ్ళాడు, తర్వాత ద్వారకకి వెళ్ళాడు కదా. మరి రుక్మిణిని వివాహం చేసుకున్నాడు, 16,108 మందిని వివాహం చేసుకున్నాడు. మరి రాధారాణిని వదిలేసి రుక్మిణిని ఎందుకు చేసుకున్నాడు? అంటే ఇదేమన్నా ట్రయాంగిల్ లవ్ స్టోరీయా? అంటే వీళ్ళు భగ్న ప్రేమికులు, మనకు అలానే చూపిస్తారు కదా రాధాకృష్ణ సీరియల్. మనము ట్రయాంగిల్ లవ్ లవ్ స్టోరీ కాదు ఇది. మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే కృష్ణుడు ఆది పురుషుడు, రాధారాణి ఆదిశక్తి. కృష్ణుడి నుంచి నారాయణుడు వచ్చాడు, రాధారాణి నుంచి లక్ష్మీదేవి వచ్చింది. కృష్ణుడి నుంచి ద్వారకాధీశుడు వచ్చాడు, అదే రాధారాణి నుంచి రుక్మిణీదేవి వచ్చింది. కృష్ణుడి నుంచి శివుడు వచ్చాడు, రాధారాణి నుంచి పార్వతీదేవి వచ్చింది. కృష్ణుడి నుంచి నారాయణుడు వచ్చాడు, రాధారాణి నుంచి లక్ష్మీదేవి వచ్చింది. ఇది ప్యారలల్ లవ్ స్టోరీ, ప్యారలలే, ట్రయాంగిల్ ఎక్కడా లేదు. మనం తత్వం అర్థం చేసుకోవాలి అంతే. అందరూ కూడా, ప్రతి ఒక్క శక్తి కూడా రాధారాణియే మూలము. యోగమాయకి మహామాయకి కూడా మూలము రాధారాణి. సరే అండి, ఇది బాగానే ఉంది. సరే ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు, ప్యారలల్ లవ్ స్టోరీ మేము ఒప్పుకుంటాం. మరి ఇదంతా బాగానే ఉంది. అయితే మరి కృష్ణుడు వివాహం చేసుకున్నాడు కదా, మరి బృందావనంలో వాళ్ళని వివాహం చేసుకున్నాడు, మరి తర్వాత ఎందుకు మరి మళ్ళీ అభిమన్యుకి ఇచ్చి వివాహం చేశాడు? అభిమన్యుడు కూడా కృష్ణుడే, మరి అసలు ఎందుకు అలా చేయాలి? కృష్ణుడే వివాహం చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇలా చేశాడు? అంటే ఇప్పుడు మనము ఈ గోపికలలో కృష్ణుణ్ణి ప్రేమించే భార్యలు, గోపికలు అందరు కూడా ఎవరైతే మాధుర్య భావంలో కృష్ణుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళు రెండు రకాలు. ఒకటేమో స్వకీయ రసం, రెండు పరకీయ రసం. స్వకీయ పరకీయ. స్వకీయ అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క అందరు భార్యలు, 16,108 మంది స్వకీయ. ఈ మొత్తము గోపికలందరూ కూడా పరకీయ. పరకీయ అంటే ఏమిటి? స్వకీయ అంటే మీకు అర్థమైపోయింది, పరకీయ అంటే ఏమిటి? పరకీయ అంటే ఇప్పుడు ఎప్పుడైనా కృష్ణుడు ఈ లీల ఈ విధంగా చేద్దాం అనుకున్నాడు, ఏమిటి అంటే తన భర్త కాబట్టి ప్రేమించడము కంటే కూడా కృష్ణుణ్ణి కృష్ణుడిగా ప్రేమించడం అనేది ఇంకా ఉత్తమమైన ప్రేమ. అది ఉత్తమమైన ప్రేమ. ఆ ప్రేమ అనేది వేరండి, ఎందుకంటే మొత్తము కృష్ణుడి నుంచే శ్రీమతి రాధారాణి వచ్చింది, శ్రీమతి రాధారాణి నుంచి వీళ్ళందరూ వచ్చారు. అది మనం అక్కడ అర్థం చేసుకోవాలి. వీళ్ళందరూ కూడా కృష్ణుడి నుంచే వచ్చారు.
అయితే ఈ పరకీయ అంటే మనం అర్థం చేసుకోవాలి ఏమిటంటే, ఇప్పుడు కొన్నిసార్లు కొంతమంది కృష్ణ భక్తి ఆచరిస్తూ ఉంటారు కానీ వాళ్ళ కుటుంబంలో ఒప్పుకోరు. ఒప్పుకోకపోయినప్పటికీ వీళ్ళు చేస్తూ ఉంటారు. ఎలా, భర్త చూడకుండా దాచిపెట్టుకొని. కొంతమంది ఏమో టెంపుల్కి వెళ్ళొస్తూ ఉంటారు, ఇప్పుడు వరకే టైం ఉందండి, తర్వాత మా హస్బెండ్ వస్తారని తొందరగా వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఏ విధమైన భక్తి అయినా అందరికీ తెలిసి చేయడం కంటే ఈ విధంగా ఒప్పుకోకుండా చేయడంలో కూడా ఎంతో మాధుర్యం ఉంది. కృష్ణ ప్రేమ బహిరంగంగా కంటే రహస్యంగా చేయడం, ఆ మాధుర్యం వేరు. ఆ మాధుర్య లీలని కృష్ణుడు పంచుకోవాలనుకున్నారు, ఆ లీలని ప్రదర్శించాలనుకున్నాడు కాబట్టి గోపికలతోని రాధారాణితోని ఆ విధమైన రసాన్ని పండించారు. అయితే కృష్ణుడు ఇలా గోపికలతో ఉన్నాడు, రాధారాణితో ఉన్నాడు, మనకు తెలియదు, వివాహం చేసుకోలేదని మన భావన. అందుకని ఇప్పుడు కొంతమంది ఉన్నారు లివింగ్ రిలేషన్షిప్, అంటే పెళ్లి చేసుకోము కానీ ఫ్లాట్ లో కలిసి ఉంటాం. అది ఇది ఒకటి కాదండి. కృష్ణ ప్రేమ గోపికలది, రాధారాణిది, కృష్ణుడితో ఉన్న ప్రేమ ఆధ్యాత్మికమైన ఆనందం, ఆధ్యాత్మిక ప్రేమ. అది భౌతికమైంది కాదు. మనం ఏమనుకుంటామంటే మనకున్న బుర్రతోనే కృష్ణుడిది ట్రాంగిల్ లవ్ స్టోరీ అని, రాధాకృష్ణులది మళ్ళీ తరువాత రాసలీలని భౌతికమైన ప్రేమతోనే మనకున్న భావాలని మనకున్న అనర్థాలని కృష్ణుడికి మనం కలుపుతూ ఉంటాం, జోడిస్తూ ఉంటాం. మన ప్రేమ వేరు, కృష్ణుడి ప్రేమ వేరు. అది ఎలా మాతాజీ, ఇక్కడ భౌతిక లోకంలో మనం భర్తతో కాకుండా ఎవరితో బంధం ఉన్నా తప్పు కదా, మరి ఆధ్యాత్మిక లోకంలో ఏ విధంగా తప్పు కాదు అంటే, మీరెవరైనా సరే మీ యొక్క చెయ్యిని పట్టుకున్నా, దీన్ని మంచిగా అలంకరణ చేసిన, మంచిగా దీనికి స్నానం చేపించిన, మీ చేతిని మీరే ప్రేమించిన, మీ చేతిని మీరే ముద్దు పెట్టుకున్నా, అందులో ఏమైనా తప్పుందా మాతాజీ? అందులో లేదు, ఎందుకంటే అది మీ చేయి. అలాగే శ్రీమతి రాధారాణి కృష్ణుడి యొక్క అంతర్భావం చెప్పుకున్నాం. శక్తిమానికి శక్తి లేకపోతే శక్తిమాన్ అవుతాడు ఆయన? అవ్వడు. శక్తి ఉంది కాబట్టి శక్తిమాన్ అని పేరు పెడుతున్నాం మనం. మరి శక్తి తీసేస్తే అవడు. కృష్ణుడిలో ఒక భాగము రాధారాణి, ఆమె వ్యక్తి రూపంలో బయటికి వచ్చింది. శ్రీమతి రాధారాణి నుంచే మొత్తం గోపికలు అందరూ కూడా కళలలాగా బయటికి వచ్చారు. వాళ్లతో కృష్ణుడు ఎలా ఉన్నా అందులో ఏ తప్పు లేదు. ఇది ఆధ్యాత్మికమైన బంధం, ఇది భౌతికమైంది కాదు. భౌతికమైన దాంతో ముడిపెట్టి మనం అర్థం చేసుకోవాలంటే ఎప్పటికీ అర్థం కాదు. ఇది ఆధ్యాత్మికమైన బంధం, ఆధ్యాత్మికంగానే మనం అర్థం చేసుకోవాలి. మనకి ఇష్టమైనట్టు అర్థం చేసుకుంటే అది తప్పు. ఇవన్నీ కూడా గోపాల తప్పని ఉపనిషత్తులో మనకి వివరించారనమాట. అయితే మనం అనుకోవచ్చు ఈ ఈ మొత్తం ఈ ఉంటాయి లివింగ్ రిలేషన్షిప్ లో ఈ వీళ్ళు ప్రేమించుకుంటారు, కలిసి ఉంటారు, ఒక 2-3 నెలలు ఉంటారండి, తర్వాత ఒక 6 నెలలు బాగుంటారు. ఎప్పుడైతే ఆవిడ గర్భవతి అవుతుందో ఆయన చెప్తాడు, అవునా నువ్వు గర్భవతి అయ్యావా, సరే నాకు అది వద్దు, తీసేయి. తీసేస్తారు. కొన్ని రోజులు బాగుంటారు, కొన్ని రోజుల తర్వాత గొడవలు వస్తాయి, విడిపోతారు, కొట్టుకుంటారు. ఈ లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్న ఆ స్త్రీని అతను చంపేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి, వదిలించుకోవాలని. మరి కృష్ణుడి పైన రాధారాణి ప్రేమ, గోపికల ప్రేమ అలాంటిదా? రాధారాణికి గోపికలకు ఉన్న ప్రేమ ఎలాంటిదంటే, ఉద్ధవుడు వచ్చినప్పుడు ఆ వాళ్ళ ప్రేమని ఆయన చెప్పాడనమాట ఉద్ధవుడు, మీరు కృష్ణుణ్ణి మర్చిపోండి, కృష్ణుణ్ణి మీరు గుర్తు తెచ్చుకోకండి. ఆహా, ఆయన అలా చెప్పాడు, మీరు కృష్ణుణ్ణి స్మరించుకుంటూ ఉండండి, అప్పుడు కృష్ణుడు దూరమైనా మీరు ఆ బాధని పోగొట్టుకుంటారు. అప్పుడు వాళ్ళు చెప్తారు, కృష్ణుడు గుర్తు రాకపోవడం కాదు మా బాధ, కృష్ణుణ్ణి మర్చిపోవడమే మా బాధ, మేము మర్చిపోలేకపోతున్నాం. ఎప్పుడు గుర్తొస్తున్నాడు, ఏం చేసినా గుర్తొస్తున్నాడని, వాళ్ళు చేసే ప్రతి పనిలో కృష్ణుడు ఎలా గుర్తొస్తున్నాడో చెప్తున్నారనమాట. అది వాళ్ళ ప్రేమ. రాధారాణికి కృష్ణుడి పట్ల ఎంత ప్రేమ అంటే, నేను మీకు ఒకసారి చెప్పాను కూడా కదా, మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను, సమయం అయింది, ఒక మన 2 నిమిషాల్లో చెప్పుకొని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఏం జరిగిందంటే, రాధాకృష్ణులు బృందావనంలో కలుసుకున్నప్పుడు అప్పుడు అక్కడికి మధుమంగలు కూడా వచ్చాడనమాట. అయితే ఏం జరిగింది, ఒక తుమ్మెద వచ్చి రాధారాణిని బాగా విసిగిస్తూ ఉంది.
అంటే ఆమె పక్కన తిరుగుతూ ఉందన్నమాట. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, మధుమంగళ్, ఈ మధుని నువ్వు పంపించే, ఇక్కడి నుంచి పారదోలేసాయి. ఇప్పుడు మధుమంగళ్ ఏం చేశాడు, ఆ తుమ్మెదని బయటికి పంపించాడు. పంపించి వచ్చి కృష్ణుడికి చెప్పాడు, కృష్ణ నేను మధుని పంపించేశాను, ఆ మధు ఇక రాడు అని. అది విన్నది రాధారాణి, మధు అంటే కృష్ణుడి పేరు కూడా, అంటే కృష్ణుడు వెళ్ళిపోయాడు ఇంకా రాడు అని. అది విని ఆమె వెక్కి ఎక్కి 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 ఏడుస్తూనే ఉందన్నమాట. అది చూసి కృష్ణుడికి, ఎందుకు అలా ఏడుస్తున్నావు, నీ కళ్ళ ముందు ఉన్నా కదా, కనిపిస్తున్నా కదా, అయినా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఆ మాట విన్నందుకే నేను ఏడుస్తున్నాను అని ఏం చెప్పదు, ఆమె ఏడుస్తూనే ఉంటుంది. ఆ కృష్ణుడి, ఆమెకి కృష్ణుడి మీద ఉన్న ప్రేమ చూసి, అది ఆయన చూసి తట్టుకోలేక ఆమెని చూసి ఈయన కూడా ఏడవడం ప్రారంభించాడు. ఆ వాళ్ళిద్దరి ఆ కన్నీరుతోనే బృందావనంలో ప్రేమ సరోవర్ తయారైందనమాట. అదే ప్రేమ సరోవర్ మనం బృందావనానికి వెళ్తే చూడవచ్చు. రాధారాణి కృష్ణుడి యొక్క విరహంలో ఏడుస్తే ఎలా ఏడుస్తుందంటే, నేను ఎప్పుడు కూడా చెప్తాను, చైతన్య మహాప్రభు కూడా అలానే. మనకి ఏడిస్తే ఎలా వస్తుంది మాతాజీ ఏడుపు? ఇలా అంతేనా, ఇంకేమన్నా ఉందా? మొత్తం కిందికి కూడా జారదు, అక్కడ ఇక్కడిక్కడిక్కడ ఆగిపోతుంది. మనము ఆ రాధారాణి యొక్క కన్నీరు ఒక సరస్సు లాగా మారిపోయింది అనమాట. అంటే ఒక పంపు లాగా నీళ్ళు వచ్చి ఆ నీటి ధార సరస్సు లాగా మారిపోయింది. మనం ఎవరైనా ఏడిస్తే ఎన్ని ఎంత ఏడుస్తాం మాతాజీ? ఒక స్పూన్డన్నా నిండుతుందా? ఒక స్పూన్ నిండుతుందా? ఎప్పుడైనా నిండదు మాతాజీ, స్పూన్ కూడా నిండదు. రాధారాణి యొక్క విరహ అగ్ని ఎంతగా ఉందంటే, ఆమె ఏడవడం వల్ల వచ్చిన ఆ కన్నీరు అనే సరస్సు కూడా ఆమె విరహ అగ్నిలో ఎండిపోతుందంట. అంత అగ్ని అది శ్రీమతి రాధారాణి. ఆ రాధాకృష్ణుల యొక్క ప్రేమని, గోపికల యొక్క ప్రేమని కృష్ణుడి పట్ల మనం భౌతికమైన బంధాలతోని చూసి మనం ఎప్పుడు కూడా పోల్చుకోకూడదు. మీరు ఎవరైనా అనుకోండి, ఇది పరకీయ రసం, కృష్ణుడికి ఇంకా చాలా ఇష్టం. మీరందరు కొంతమంది చెప్తూ ఉంటారు, నాకు కూడా కృష్ణ భక్తి చేయాలని ఉంది మాతాజీ, కానీ మీ ఇంట్లో నాకు మాకు సపోర్ట్ లేదు. సపోర్ట్ లేకుండా చేశారు శ్రీమతి రాధారాణి గోపికలు, సపోర్ట్ తో చేశారా ఏమన్నా? లేదు ఇది మాతాజీ. పరకీయ రసం, కృష్ణుడికి ఇంకా ఇష్టం. ఎవరికైతే ఇన్ని రోజులు మీకు ఒకటి ఇబ్బంది ఉంది కదా, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదండి, ఇప్పుడు మనకి చెప్తున్నారు శ్రీమతి రాధారాణి మరియు గోపికలు ఏ విధంగా కృష్ణుడిని ఆరాధించాలి, ఎలా ప్రేమించాలి, ఎలా భక్తిని ఆచరించాలి, ఎలా కృష్ణుడికి సేవ చేయాలి. ఇంట్లో ఒప్పుకున్న వాళ్ళకంటే ఒప్పుకోని వాళ్ళకి ఇంకా ఎప్పుడు, ఎవరు చూడకుండా ఎలా నేనేం చేయొచ్చా అనే ఆలోచన ఎప్పుడు, ఇంకా అదే ఆలోచన. వాళ్ళు ఇంకా ఉన్నతంగా వెళ్తారు భక్తిలో. అది రాధాకృష్ణ తత్వం మనకి చెప్తుంది. ఈ తత్వం అర్థం చేసుకోకుండా ఈ తత్వం ఎవరికి అర్థం అవుతుంది? భక్తిలో పురోగతి చెందే వాళ్ళకి అర్థం అవుతుంది. భక్తిలోని కేవలం టైం పాస్ గా వచ్చే వాళ్ళకి ఎవరికి ఇది అర్థం కాదండి. అసలు భక్తిలోనే లేని వాళ్ళకి అర్థమే కాదు. నేను మొన్న భానుస్వామి మహారాజ్ క్లాస్ విన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారనమాట. ఏమన్నారంటే, అసలు ఎవరికైతే కృష్ణుడి యొక్క రూపాన్ని నమ్మరో, కృష్ణుణ్ణి కాకుండా ఇంకెవరినైనా పూజించినా కృష్ణుడి యొక్క రూపాన్ని నమ్మని వాళ్ళకి అసలు వాళ్ళు భక్తులే కాదని చెప్పాడు. అసలు భక్తి అనే క్వశ్చనే లేదు వాళ్ళకి అని చెప్పాడు. ఇంకా మనము అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకి రాధాకృష్ణ యొక్క తత్వం ఎలా అర్థమవుతుంది చెప్పండి? రాధాకృష్ణ యొక్క తత్వమే ఎంతో నిగూఢమైనది, రహస్యమైనది, అందరికీ అర్థం కాదు, భక్తులకి అర్థమవుతుంది. అటువంటి శ్రీమతి రాధారాణి, మనము శ్రీమతి రాధారాణిని ప్రసన్నం చేసుకోవాలి. రేపు రాధారాష్టమి, శ్రీమతి రాధారాణిని ప్రసన్నం చేసుకోవాలి అంటే మనము ఏం చేయాలండి? ఒకటే, రాధారాణిని ఆరాధించాలి. రాధారాణి ఎలా ఆరాధించాలి? మనము గురువుని ఆరాధిస్తే, గురువు యొక్క ఆజ్ఞని పాటిస్తే శ్రీమతి రాధారాణి చాలా ఈజీగా మనకి ఆ కృప చూపిస్తుంది. ఎవరైతే గురువు ద్వారా కాకుండా రాధారాణి యొక్క తత్వాన్ని ఎంత తెలుసుకున్నా కానీ వాళ్ళ పట్ల రాధారాణి ప్రసన్నం అవ్వదు. గురువు ద్వారా వెళ్ళిన వాళ్ళని, గురువుని ప్రసన్నం చేసుకుంటే రాధారాణి ఆటోమేటిక్ గా ప్రసన్నం అవుతుంది. అటువంటి రాధాతత్వం. అయితే కృష్ణుడు ఎప్పుడు కూడా బృందావనంలో మాత్రమే త్రిభంగి రూపంలో ఉంటాం. త్రిభంగి రూపంలో ఉన్న కృష్ణుడి పక్కన రాధారాణి ఉంటుంది.
ద్వారకాధీశుడు పక్కన ఎప్పుడైనా ఇలా చేతి మీద నడుము మీద చేతులు పెట్టుకుంటే అక్కడ రుక్మిణి దేవి ఉంటుంది. ఇటువంటి త్రిభంగి రూపంలో ఉన్న కృష్ణుడి పక్కన ఉన్న రాధా కృష్ణుడు పరమ సత్యం. ఆ పరమ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి, రాధాతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే భక్తుల యొక్క సాంగత్యంలోనే సాధ్యం. మీరంతా మీరు ఒంటరిగా అర్థం చేసుకోవడానికి మీరు ఇప్పుడు మనం ఏదైనా మరి సాహిత్యం ఏదైనా ఉంటే మీ అంతట మీరు శాస్త్రాలను అర్థం చేసుకున్నది అర్థం కాదు. భక్తుల యొక్క కృప, భక్తుల యొక్క సాంగత్యంలోనే మనకు ఆ తత్వం అర్థమవుతుంది. అందుకని రేపు రాధాష్టమి అందరూ కూడా రాధారాణిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. రాధారాణి కోసము అందరూ రేపు హరే కృష్ణ మహామంత్రాన్ని వీలైనంత ఎక్కువగా జపించండి. మీకు ఏమైనా రాధారాణి స్తోత్రాలు తెలిస్తే అవి చదువుకోండి. మనకి ఎక్కువగా రాధారాణి యొక్క భావంలో ఉండాలి అంటే భక్తుల సాంగత్యంలోనే ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ఆమె కృప పొందడానికి మనము అందరం కూడా కలిసి రేపు రాధాష్టమిని జరుపుకుందాం. హరే కృష్ణ మాతాజీ.